మా తండ్రి, మా దేవ, మా ప్రభువ, మీ పిల్లలైన మేము మీకు అందరి స్థితిలోనికి నరక కూపంలోనికి జారిపోతున్న వేళ మీ హస్తములు చాచి మా పాప ప్రక్షాళనకై ప్రాయశ్చిత్తార్థంగా మీ కుమారుని రక్తమును చిందించి మమ్మల్ని హక్కును చేర్చుకుని మీరున్న లోకానికి నా తండ్రి ఆహ్వానిస్తున్నారు. మీకు వందనములు. మీ పిలుపును నా తండ్రి మేము విస్మరించక, మీరిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయక, యథార్థంగా నా తండ్రి మీ చెంతకు చేరేవారంగా మీ కుమారుడిని యేసుక్రీస్తు కొరకు ఓపికతో నిరీక్షణ కలిగి కనిపెట్టుకున్నటకు సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని నమ్ముకుని మీరున్న లోకానికి చేరాలన్న ఉద్దేశంతో వేచి ఉన్న మేము మా జీవితాలలో దిగజారిపోతున్నాం తండ్రి. దీనినే మీరు నులివెచ్చని తనము అంటున్నారు, ఇది మీకు అసహ్యం అంటున్నారు. ఏమి చేయలేని స్థితిలో పాత జీవితాలే కలవడపడిపోతున్న మాకు నూతనమైన స్వభావాన్ని, నూతనమైన మార్గాన్ని, నూతన హృదయాన్ని నా తండ్రి అందించి మీ పిల్లలైన మాడల కృపచూపి నడిపించమని విధేయతతో విన్నవించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాం కన్న తండ్రి. అందరికీ వందాలని దయచేసి అందరం కూర్చోండి. ప్రభు వచ్చే సమయంలో నులివెచ్చనితనమా, ప్రభు వచ్చే తరుణంలో నులివెచ్చనితనమా. ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన వచ్చారా వస్తారా చెప్పండి? వస్తారు. ఎందుకు వస్తారు? మొదట ఎందుకు వచ్చారు ఆయన? ఈ మానవాళి పాపభారాన్ని భరించి మనుషులందరినీ పవిత్రులను చేసి పరలోకానికి చేర్చడానికే. మనకు అర్హతలు లేనప్పుడు మన యొక్క పాప విముక్తులను చేయడానికి మనల్ని ఆయన వచ్చి మరణించారు మన కోసం. ఆయన తిరిగి లేచి వెళ్ళారు. ఇప్పుడు ఆయన మరలా వస్తానంటున్నారు. ఎందుకు? పవిత్రులైన మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి. అంటే ఆయన మరలా యేసుక్రీస్తు వారు రాబోతున్నారండి, రాబోతున్నారు కదా. ఆయన రాబోతున్నారని వస్తే ఇక్కడున్న మనల్ని పరలోకానికి తీసుకెళ్తారని నమ్మారా ఇక్కడ ఉన్నవారంతా? ఇక్కడున్న మీరంతా ఆనమిగుతూనే ఉన్నారా? ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం. మన దేశానికి స్వతంత్రం వచ్చిన 2వ దినంగా భావిస్తుంటారు. అంటే 15 జనవరి 26 ఈ రెండింటినీ చెప్పుకుంటాం కదా. కానీ ఈరోజు మనం ఈ సెమినారు ఇక్కడ జరిపించుకోవడానికి కారణం కూడా స్వతంత్రమే. కాకపోతే అది భారతదేశానికి వచ్చిన స్వతంత్రం కాదు సుమా, కొందరు వ్యక్తులకు స్వతంత్రం వచ్చింది ఇక్కడ. వారిలో ఏడుకొండల గారు, చెల్లి నాగలక్ష్మి, ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ స్వతంత్రం పొందారు ఈరోజు. ఇంచుమించు ఒక 3 ఇయర్స్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. మరి ఏమంటే 2 సంవత్సరాలు అవుతుందా, 3 సంవత్సరాలు అవుతుందండి? 3 సంవత్సరాలు అట్టండి. ఎందుకు వాళ్ళు స్వతంత్రం పొందారు, ఏంటా స్వతంత్రం అని అడిగితే, ఈ పాప లోకం నుంచి పవిత్రమైన జీవితంలోనికి యేసుక్రీస్తు వారిని అంగీకరించి పొందిన స్వాతంత్రం అది, అదే బాప్తిస్మము. అందుకొరకే ఈరోజు ఈ సెమినార్ జరుగుతుందన్నమాట. అయితే నేను ప్రశ్నించేది ఏంటంటే, వారినే, ఈ సెమినార్ జరిగిస్తున్న వారినే ప్రశ్నిస్తున్నాను, మీరు స్వతంత్రులయ్యారు కదా, ఏడుకొండల గారు బాగా వినాలన్నమాట, మీరు స్వతంత్రులయ్యారు కదా, అంటే పాపం చేయకూడదని పవిత్రంగా జీవించాలని అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? అలా మీకు ఏమొస్తుంది? పాపం చేస్తే సంతోషం వస్తుంది, అది మానేస్తే ఏమొస్తుంది చెప్పండి? పరలోకం వస్తుందండి, పరలోకం వస్తుంది కదా. పరలోకం ఎప్పుడు వస్తుంది మీకు? పరలోకం అంటే ఈ పాపిష్ట లోకంలో ఇమడలేక దీని నుంచి విముక్తి చెందడానికి, నేను ఒక ఉన్నతమైన లోకానికి వెళ్ళిపోరన్న ఆశతో మీరు ఇదే రోజు 3 సంవత్సరాల క్రితం బాప్తిస్మం పొందారు. ఎందుకు పొందారంటే, ఒక గొప్ప లోకం వెళ్ళిపోవడానికి పొందారు. వచ్చిందా మీకు ఆ లోకం? రాలేదు. కానీ అప్పుడు పొందేటప్పుడు మాత్రం ఏమంటే, మీరు ఈరోజే 3 సంవత్సరాల క్రితం ఎందుకు పొందారు? ఒక 4 రోజులు ఆగితే 1 ఫిబ్రవరి 1 వస్తుంది కదా, ఎందుకు ఆగలేకపోయినప్పుడు?
ఎందుకు ఆగలేకపోయారు అంటే ఈలోపుగానే పోగొట్టుకుంటామేమో అని భయం. అంతే కదండి, ఈలోపుగానే ప్రభు వచ్చేస్తాడేమో, ఈలోపుగానే మరలా మేము పరలోకానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏర్పడుతుందేమో అనుకున్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిందండి, ఆయన రాలేదు, వీళ్ళు వెళ్ళలేదు. చూసారు ఎందుకని మరలా ఇస్తున్నారంటే ప్రభు వస్తాడు కదండి మరి, ఇటు 3 సంవత్సరాల నుంచి ప్రభు వస్తాడు అంటూనే ఉన్నారు. అమాయకులు కాకపోతే ఏంటి చెప్పండి, డబ్బులు ఖర్చు పెట్టి మనకు భోజనం పెట్టి వాకింగ్ చేపిస్తున్నారు అమాయకులే కదా. ఇప్పుడు మనం కూడా ఉన్నాం, మనం తెలివైనోళ్ళు, మనం ఎప్పుడు లోకంలో నుంచి క్రీస్తులోనికి వచ్చాం? 8 సంవత్సరాలు అవుతుంది, 4 వేసుకోమంటారు. 10-20 సీనియారిటీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మీకు ఎప్పుడైనా అనిపించిందా పరలోకం పోగొట్టుకుంటానేమో అన్న భయం? ఎప్పుడు అనిపించదు. ఎందుకు? ఎందుకు ఆయనంటే కంగారుపడి ఆయన వచ్చేస్తాడని బాప్తిస్మ తీసుకున్నాడు కానీ ఇప్పటికీ కంగారు పడిపోతున్నారు వాళ్ళు. మేము ఎప్పుడో తీసుకుని ఇప్పటికీ కంగారు లేదు మాకు. ఎందుకు? ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. ఎందుకంత కంగారు? ఎవరికి తెలుసు? మీరెందుకండి అంత త్వర త్వరగా బాప్తిస్మ ఆ రోజు నిలబడిన వాళ్ళదండి. సెమినార్ మాకు అప్పుడు వానబిల్లో సెమినార్ చేస్తున్నాం 26వ తారీఖుని, అందరికీ సెలవు కదండి. ఉదయాన్నే వచ్చారు, బట్టలు పట్టుకున్నారు, ఎవరు బాప్తిస్మ తీసుకుంటాం ఇప్పుడే అన్నారు. సెమినార్ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపేసి కొంతమందికి అప్పచెప్పే బాధ్యతలు అప్పుడు వెళ్ళిపోయాం మేము చాలా దూరం గోదావరిలో. ఎందుకంటే అప్పుడే కావాలంటున్నారు, ఆయన వస్తారేమో అని ఇప్పటికీ నిరీక్షణ కలిగి ఉన్నారు. అందరిలో నీ నిరీక్షణ ఎందుకు లేదంటే ఒకటే కారణం, వీళ్ళెందుకు కంగారు పడ్డారంటే ఆయన వస్తాడు కనుక. మనకెందుకు కంగారు లేదంటే ఆయన వస్తాడు కనుక. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక కంగారు. మనకు కూడా కంగారు లేదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక. మీకు అర్థమైందన్న మాట, మళ్ళీ చెప్తున్నాను ముఖ్యాంశాలు. కంగారు పడేవారు ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక కంగారు. కంగారు పడని వారు ఎందుకు కంగారు పట్టలేదు? ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక కంగారు పడ్డలేదు. ఇది నేటి క్రైస్తవ్యం. కొందరు విశ్వాసంలోనికి, కొందరు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడానికి బేస్ ఒకటే, కారణం ఒకటే, ఆ వాక్యం ఒకటే చెబుతుంది, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు అని. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎలా వస్తాడో తెలుసా పోనీ? ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలీదు పోనీ, ఎలా వస్తాడో తెలుసా ఎవరికైనా? తెలుసు మనందరికి. ఎలా వస్తాడు? గుర్రాల మీద, తర్వాత మేఘాల మీద, తర్వాత ఎందుకు భయం? అసలు ఒక మనిషి రక్షణలో రావడానికి ఎందుకు త్వరపడుతున్నాడు భయంతో అంటే, ఆయన వస్తాడు, ఎలా వస్తాడు, ఎలా వస్తాడో కూడా అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా అంటే, ఎలా అండి? మంచిగా చెప్పారు, దొంగవలే అంటే ఎవరికి చెప్ప, దొంగ ఇవ్వడం చెప్పొస్తాడా? నోటిఫికేషన్ అనిస్తాడు ముందు నేను వస్తానని ఎగ్జామ్కి ఇచ్చినట్టుగానే. ఏం లేదు, తెల్లారిన తర్వాత తెలుస్తుంది రాత్రి దొంగలు పడ్డారండి మా ఇంట్లోనండి. రాత్రి ఎందుకు తెలియలేదు? అంత గుట్టు చప్పుడు కాకుండా వస్తారు. యేసుక్రీస్తు వారు కూడా 2వ రాకడలో ఎవ్వరికీ తెలియకుండా వస్తానన్నాడు. చూడండి అన్నమాట మత్తయి సువార్త 24వ అధ్యాయము 42, 43, 44 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 24, 42, 43, 44 కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. తెలియదు కనుక మెలకువగా ఉండండి. తెలియదు కనుకేనండి, తెలిస్తే మెలకువగా ఉంటాం అంటున్నాం మనం, కానీ తెలియదు కనుకే మెలకువగా ఉండమంటున్నాడు ఆయన. తర్వాత ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుషు కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. అనుకొనని గడియలో ఆయన వస్తాడు కాబట్టి సిద్ధంగా ఉండండి. మనకు తెలుసు బుద్ధిగల కన్యకులు, కొందరు సిద్ధంగా ఉంటారు, కొందరు సిద్ధపాటు లేకుండా ఉంటారు. పర్యవసానం కూడా తెలుసు, సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ప్రభువుని ఎదుర్కొని ప్రభువుతో పాటు వెళ్ళిపోతారు. అయితే నేటి క్రైస్తవ దుస్థితి ఇదే విషయాన్ని వక్రీకరిస్తూ తమ జీవితాలను బాడు చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. అందులో మనం ఉన్నాం, మనం వేరేని కాదు. బోధనది ఎప్పుడు కూడా చెబుతున్న వానితో పాటు విన్నవారందరూ వ్యక్తిగతంగా తీసుకోవాల్సింది, ఇది పక్కవారికి చూపించాల్సిన అవసరం లేదు. అందులో నేను ఉన్నాను, అందులో మీరు ఉన్నారు,
మనం అంతా ఉన్నాం. ఏంటంటే మన ధీమా అంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక. రేపు వస్తాడు అనుకోండి, అసలు ఈరోజు మనం చేయాల్సిన పనులు ఎన్ని ఉంటాయి చెప్పండి? ఇంకా ఏదైనా అవకాశం ఉందా ఎందుకు మార్కులు వేయించుకోవడానికి? ఇంకా ఇంకా ఒక సంవత్సరం, వచ్చే సంవత్సరం వస్తున్నాడన్నా సరే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచే మారిపోతాం మనం. పరలోకి వెళ్ళాలంటే ఏమేం చేయాలి? బైబిల్ అంతా తిరగేసేస్తాం. ఇంకేమన్నా చేయాల్సిన ఉన్నావా? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక జాగ్రత్తగా ఉండమంటే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుకే ఇంకా పర్వాలేదు అనుకుంటున్నాం మనం, ఇంకా అవకాశం ఉంది అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాం అన్నమాట. అందుకే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక జాగ్రత్తగా ఉండమంటున్నాడు. నిజమే. ఏమంటే ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక జాగ్రత్తగా ఉండడం నుంచి ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఇప్పటికే నమ్ముకున్న మనలో నిర్లక్ష్యం వచ్చింది. అవునంటారా కాదంటారా? అవును చెప్పాలి. ఖచ్చితంగా మన అందరిలో నిర్లక్ష్యం ఉంది. ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవుతున్నారు చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ. ప్రభు రేపు వస్తాడు, ఎగ్జామ్స్ ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వరు. పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పొలం పనులు ఉంటే మానేస్తారు. ఉద్యోగాలు ఉన్నాయి మరి మానేస్తారు. ఏ పనైనా మానేస్తాం ప్రభు వచ్చేస్తున్నాడు కనుక రెడీగా ఉండాలని. కానీ ఎందుకు సిద్ధపడలేదంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ. అంటే తెలియకపోవడం వల్ల ఎవరికి నష్టం అంటే లోకానికి కాదు నష్టం, ఎవరికి నష్టం? క్రైస్తవ్యానికి ఎక్కువ నష్టం వచ్చేసింది. తెలియనందువల్ల జాగ్రత్తగా ఉండమంటే తెలియదు కాబట్టి మేము అజాగ్రత్తగా ఉంటున్నాం అంటున్నారు. ఏమంటే ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ, కానీ ఆయన రావడానికి కొన్ని సూచనలు అయితే మట్టుకు మనకి ఇచ్చాడు. ప్రేమైన వారు ఎప్పుడు వస్తాడో అస్సలు తెలియని వారు ఎవరంటే మనం అనుకుంటాం కదా, కానీ మనం తెలుసుకోగలం అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఒక హెచ్చరిక రాస్తున్నాడు మన కోసం. చూద్దాం చూడండి, ప్రకటన గ్రంథం 3:3. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై జాగ్రత్తగా ఉండాలి. ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. నిజమే. మన దగ్గరకు కూడా ఎలా వస్తాడైనా దొంగలైనా వస్తాడు. ఎప్పుడు? జాగరూకత లేకపోతే. లోకానికి తెలియదు యేసుక్రీస్తు గురించి, కాబట్టి వాళ్ళ మీదకి ఎలా వస్తాడైనా దొంగలా వస్తాడు. కానీ మన మీదకి మాత్రం అలా రాడాయన. మనమేమి వాళ్ళకలానే మనం ఉన్నాం అనుకోవడానికి వీల్లేదు. మనకు కొన్ని సూచనలు తెలుసు, మనకు కొంత విషయం తెలుసు, ఆయన గురించి అవగాహన ఉంది మనకి. కాబట్టి వాళ్ళంత తక్కువగా ఈ విషయంలో మనం ఆలోచించడానికి వీల్లేదు. ఎప్పుడు మన మీదకి దొంగలా వస్తాడు ఆయన అంటే మనం జాగ్రత్తగా ఉండకపోతే వస్తాడు ఆయన. జాగ్రత్తగా ఉంటే అంటే వాళ్ళ మీదకి ఆయన వచ్చినట్టుగా మన మీదకి రాడన్నమాట. మీరు జాగ్రత్తగా ఉన్నారనుకో, మెలకుగా ఉంటే ఖచ్చితంగా దొంగ వచ్చిన సంగతి మనకు తెలిసిపోద్ది. అంటే ప్రభు వచ్చాడన్న సంగతి ఎవరు తెలిసిపోద్ది? ఇప్పుడు మనకు తెలిసిపోద్దా? అంటే దొంగలా వస్తానన్నది ఎవరి కోసం అన్నమాట? మన కోసం కాదు. మనం గుడ్డివారం కనుక నిజంగా మన కోసం అనుకుని అందరం అదే చెప్పుకుంటాం. ఎప్పుడో తెలీదు, అందుకే మేము ఇంకా రెడీ అవ్వలేదని. అందుకే మీరు బాప్టిజం తీసుకున్న మొదటి రోజు అనుకుంటామండి, ఇప్పుడు కనుక మరి నేను తీసుకోకపోతే నరకానికి ఇప్పుడే వెళ్ళిపోతామేమోనని. ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని? పరలోకానికి ఇప్పుడే. అందుకే త్వరపడిపోతాం. ఏంటండి ఆలస్యమైపోతుంది ఇంకా రారు అంటుంటారు చాలామంది. చూసారా, ఇమ్మీడియట్గా తీసేసుకోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి ఆశ. ఆ రోజు పరలోకం రాదు. వస్తుందా? మర్నాడు రాదు. ఓ సంవత్సరం పోతే రాదు. ఎందుకంటే ఇంకా చావలేదు మనం, ఇంకా ఉన్నాం. ఇంకా మనం చేయాల్సిన పని ఉందని దేవుడు ఉంచుతూ ఉంటాడు మనల్ని, ఉంచుతూ ఉంటాడు. ఈ ఉంచే లోపు ఆత్మీయతను, బాప్తిజం తీసుకున్నప్పటి జీవితపు ఆత్మీయతను కోల్పోతూ ఒకప్పుడు దేవునికి మనకి మాత్రమే ఉన్న సత్సంబంధాన్ని లోకానికి మనకి మనం పెంచుకుంటూ ఉంటాం. దేవుని మీద నుంచి మనసు తగ్గిపోతుంటుంది మనకి. ఎన్నెన్నో ఒకప్పుడు దేవుని దగ్గరికి వెళ్తే మన తప్పులే కనబడతాయి, ఇప్పుడు అందరి తప్పులు మనకు కనబడుతున్నాయి. ఇదేంటి? చూసారు, అందరి కోసం ఆలోచించే మెచ్యూర్ మైండ్ వచ్చేసింది మనకి. కానీ మన తప్పులు మనం సరి చేసుకునే ఉన్నతమైన స్థితి మాత్రం కోల్పోతుంటాం. ఒకప్పుడు భయం మనకి బాప్తిజం పొందిన వెంటనే, ఇంకెలా ఉండాలి నేను, ఇంకెలా ఉండాలి. ఇప్పుడు నువ్వెలా ఉండాలో తెలుసా? నువ్వెలా ఉండాలో తెలుసా? నువ్వెలా ఉండాలి?
మంచిదే, ఉదయం నుంచి ఇవే మాటలు వింటున్నాం, అదే కోణంలో కూడా ఈ పాఠం. కాబట్టి పెద్దగా నేను మిమ్మల్ని హింసించట్లేదు అనుకుంటున్నాను, నేను తెలిసిన విషయాలు చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు వారు దొంగవలే వస్తానంటే మన మీదకి కాదనమాట, ఆ మన మీద కంటే బాగా మనలో జాగరూకత ఉన్న వాళ్ళ మీదకి కాదనమాట. నాకు లేకపోతే నా మీదకి వస్తాడు అని, అందరికీ వర్తించేది కాదు ఇది. అంటే జాగ్రత్త పడే వారి మీదకి ఆయన ఖచ్చితంగా దొంగలా రాడు, ఆయన వచ్చే విషయం తెలిసిపోద్ది. ఇప్పుడు ఆయన వచ్చే విషయం తెలిస్తే నయమంటారా, తెలియకపోతే నయమంటారా? తెలియకపోతేనే నయమనుకుంటున్నారా? తెలియకపోతే ఇంకా దిగ జారిపోతాం. తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా తెలుసు మీకు అంటున్నాడు, తెలుస్తుంది మీకు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చూద్దాం ఎవరికి దొంగలా వస్తానంటున్నాడు ఆయన, ఎవరి విషయంలో ఎలా వస్తానంటున్నాడు చెబుతూ తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెబుతుంటాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనాలు మనం చూసుకుందాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. అసలు చెప్పవసరం లేదు ఆయన ఎప్పుడు వస్తాడు అంటున్నాడు. ఎందుకంటే మీకు ఒక సూచన ఎలా ఉంటుందంటే, రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభు దినం వస్తుంది అని మీకు బాగా తెలుసు. మీకు బాగా తెలుసు, మీకు తెలుసు ఎలా వస్తాడు అంటున్నాడు. లోకలు అంటారట నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకుని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అంత చెప్పకుండా రావడం అంటే అందరూ పోవడానికి అన్నమాట. మీకు అర్థమైందా? అందరూ పోతారు, మనం జాగ్రత్తగా ఉండకపోతే అందరితో పాటు మనలో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం రాదు. ఆయన వచ్చేటప్పటికి ఎవరైతే జాగరూకతతో ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారని తేల్చేసాడండి. ఇక్కడ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా, వారికి ఎవరికి? లోకులకు పైన చెబుతున్నాడు. లోకస్తులకు, క్రీస్తుని ఎరగని వారికి, క్రీస్తుని ఎరిగిన జాగరూకత లేని వారికి అందరి మీదకి కూడా ఆకస్మికంగా నాశనం వస్తుందంటున్నాడు. గనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అంటే చీకటిలో ఉన్నోళ్ళ మీదకే దొంగవలే వస్తుంది ఆ దినం. వెలుగులో ఉంటే రాదు. ఎందుకు? మీరు వెలుగులో ఉన్నోళ్ళేనా? అలా అయితే మీరేం భయపడిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఎలా వస్తాడు చెప్పండి ఇప్పుడు మీ మీదకినా? అంటే జాగరూకత లేదన్నమాట. ఇప్పుడు దొంగలా వస్తాడన్నది లోకుల కోసం, క్రైస్తవ్యంలో లోతు లేని వాళ్ళ కోసం. మీరు బాగా లోతుగానే కదా ఉన్నారు, పైకి లాగుతున్నా రాలేదు. అంటే మనం ఎలా ఉన్నాం అంటున్నాడు చూడండి. తర్వాత మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులే ఉన్నారు. మనం రాత్రి వారం కాదు, చీకటి వారం కాదు. ఇతరుల్లా ఉండొద్దు, మత్తుగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉందాం అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న, యేసుక్రీస్తు వారు ఎలా రాబోతున్నారు? దొంగల. ఆయన దొంగ కష్టమండో, మరలా బలిపాడని చెప్పారండి యేసుక్రీస్తు దొంగ అండి కదా అన్నారు కనుక. అని వచ్చే విధానం అంటే చెప్పకుండా వస్తాడు ఆయన. ఎవరి మీదకి వస్తాడు అలా హఠాత్తుగా? లోకస్తుల మీదకి. తర్వాత క్రైస్తవుల నుండి జాగ్రత్త లేని వారి మీదకి, ఆయన వస్తున్నాడన్న విషయం తెలియక బ్రతుకుతున్న వాళ్ళ మీదకి. తెలిసినోడు ఎప్పుడు నిద్రపోతాడు? నిద్రపోడు. తెలిసినోడు చీకట్లో ఎందుకు ఉంటాడు? ఉండడు. ఆయన వచ్చిన విషయం తెలిసిపోద్దికి. ఎప్పుడైతే విషయం మర్చిపోతామో, క్రీస్తులో ఉండడం అంటే ఇదే. క్రీస్తులో ఉండడం అంటే ఆయన కోసం కనిపెట్టుకుని ఉండడం. క్రీస్తులో ఉండడం అంటే నేను బాప్తిజం పొందడం నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ చాలా సంవత్సరాలు అయింది అంటారు చాలామంది. ఎందుకు మరి? అసలు ఇప్పుడు ఎలా ఉన్నామమ్మంటే, అసలు నీ ఆత్మీయత గొప్ప, నా ఆత్మీయత గొప్ప, నువ్వు ముందు వచ్చావా నేను ముందు వచ్చావని తేల్చుకుందాం అంటారు. ఏడు తేల్చుకునేది? ఇప్పుడు ఎలా ఉన్నాం ప్రజెంట్? ఆయన వస్తాడన్న నిరీక్షణతో ఉన్నావా? ఇంకా పర్వాలేదండి, ఇవాళ ఏమి రాడండి, రేపు రాడండి, ఇంకా చాలా టైం ఉందని అంటారా? ఇప్పటి వరకు ఈ ఆత్మీయ స్థితిలో మనం నిలబడ్డానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా? మనల్ని అడిగితే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఇప్పుడే రావచ్చు అన్నట్టున్నాం. అలా ఉంటే జాగరూకత. ఇప్పుడే వస్తాడంటున్న మీరు, ఆయన ఇప్పుడైనా వస్తాడు అంటున్న మీరు వెలుగులో ఉన్నవారు. ఆయన మీకు చెప్పకుండా ఎలా వస్తాడక్క?
ఇప్పుడు ఇప్పుడని మీరు అనుకుంటున్నారు, ఆయన ఖచ్చితంగా వచ్చే రోజు మీకు తెలిసిపోతుంది. లోకులు నెమ్మదిగా ఉంటారు, వాళ్ళకి అర్థం కాదంటున్నాడు ఈ విషయం. ఎప్పుడైతే ఈ జాగరూకతను మన జీవితాల్లో ఉండదో, క్రైస్తవ్యంలోనికి ఏం పొందుకోవడానికి అయితే మనం వచ్చామో మెల్లమెల్లగా దాన్ని కోల్పోతూ ఉంటాం. ఈరోజు వాకింగ్ గురించి మాత్రమే ఆలోచించానండి ఉదయం నుంచి నేను. ఇంక దేని గురించి ఆలోచించలేదు అన్న వాళ్ళు ఎవరున్నారు మీలో? లేరు కదా. అయితే మీకేం లేదో తెలుసా? జాగరూకత. మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని గురించి ఆలోచన కలిగి వాక్యపు తలంపులతో బ్రతుకుతుంటే దీన్ని జాగరూకత అంటారు. అలా బ్రతకపోతుంటే, ఎడిక్ట్ అయిపోతుంటే, లోకానికి కనెక్ట్ అయిపోతుంటే, ఇప్పుడు కాదండి ఇప్పుడు బిజీగా ఉన్నానండి ఇప్పుడు ఏమైనా కుదరదండి ఆ ఆలోచనలోకి వెళ్ళలేనండి నేను అంటుంటే మనం దేవునికి దూరం అయిపోతున్నాం అని అర్థం. ఇలా బ్రతికే వారి మీద ఖచ్చితంగా ఆయన వస్తాడన్నమాట. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, సమయాన్ని గ్రహించాలి. ఏ సమయంలో ఆయన వస్తాడో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇదిగో జరుగుతున్న ముంగుర్తులను బట్టి ఓహో రావచ్చు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? వెలుగులో ఉండమంటే ప్రభు ఏ క్షణమైనా వస్తాడని ఎదురు చూడడం, చీకటిలో ఉండమంటే ఇప్పటికి ఇంకా రాడని చెప్పడం. మీరు క్రైస్తవులు, మీరు వెలుగులో ఉన్నారా చీకటిలో ఉన్నారా? సూటిగా నా ప్రశ్న. వెలుగులో ఉన్నారా చీకటిలో ఉన్నారా? అంటే వెలుగు చీకటిలో కూడా క్రైస్తవులు ఉంటున్నారు అండి, అందుకడిగాను, తప్పుగా భావించకండి. వెలుగులో ఉన్నారంటే యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో చెప్పండి. ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తాడు? ఏ క్షణమైనా రావచ్చు ఆయన. చీకటిలో ఉన్న వాళ్ళు అయితే ఏమంటారు? మళ్ళీ సంక్రాంతి తెలిదే కానీ రాడని అంటారు. చూసారా ధీమ? ఎందుకయ్యా ఇంకా నువ్వు పూర్తిగా మారలేదంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? ఎవరికి తెలియనప్పుడు ఎప్పుడో వస్తానన్నాడు. ఇప్పుడు ఎందుకు కంగారు? అందుకే చూడండి, అప్పుడప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎవరన్నా బాప్టిజం తీసుకున్నారు, పెద్దవాళ్ళు బాధపడిపోతారు ఉంటారు. ఎందుకు? ఎంత లైఫ్ ఉందండి, ఎంత అనుభవించాలి, అప్పుడే బాప్టిజమా? ఏదో సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతే పాపం బాధపడతారు. చూసారు అలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు అప్పుడే కంగారే ఉంది, ఎంతో అనుభవించాలన్నట్టు. కానీ విశ్వాసం ఏమని చెబుతుందో తెలుసా? ఈ క్షణమే ప్రభు వస్తే నీ గతేమవుతుంది. అందుకే ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది యేసుక్రీస్తు నమ్మడం అంటే. ఈ నమ్మకత్వం మనలో కృషించిపోతుందంటే మనం లోకస్తుల జాబితాలోకి వెళ్ళిపోతున్నాం. క్రైస్తవ్యంలో ఉన్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ మనం చచ్చిన వాళ్ళమే అంటాడు. అంతే కదా, మృతులమే. ఎప్పుడు ఈ నిరీక్షణ ఉండాలి, ఎప్పుడు క్రీస్తు గురించి ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు ఇలా ఇప్పుడే వస్తాడంటే మీరు ఏమైనా చేస్తారా? భోజనం చేస్తారా? ఉండండి భోజనం అంటారు అంటారు మీరు. కొన్ని భోజనం మీరు చేతిలో వంట చేస్తారా? అది ఇంకా కష్టమైన పని. ఎందుకు చేస్తారు? ఏమైనా ఇంటికి పెయింట్ వేస్తారా? ఇంటికి ఏమైనా చేసుకుంటారా? బ్రతకడానికి ఏమైనా ఆలోచిస్తారా? ఏం ఆలోచిస్తాను చెప్పండి. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదండి. చాలా అప్రమత్తంగా ఉండాలంటారు చూడండి. అప్పుడప్పుడు టీవీలోను రేడియోలోను వార్తలు వస్తుంటాయి, బంగాళాఖాతంలో వాయుగుండం మరి రెడీగా ఉంది రావడానికి. ఏ దిశను వస్తుందో తెలీదు, ఏ క్షణం వస్తుందో తెలీదు. లోతట్టు ప్రాంతాల వాసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకి వెళ్ళేవారు వెళ్ళొద్ది వాళ్ళకి అంటూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ఎంత అలర్ట్గా ఉంటారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఉన్నాడు. ఏ క్షణం వస్తాడో తెలియదు. మరి ఎలా ఉండాలి? ఇప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా అంటే అన్నీ చేయమన్నా? ఏమి చేయలేం మనం. ఏమైనా చేయగలుగుతున్నాం అంటే, భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోగలుగుతున్నాం అంటే క్రీస్తుని పక్కన పెట్టి చీకటిలోని వెళ్ళిపోయాం మనం. లేదు క్రీస్తు కొరకే ఆలోచిస్తున్నామంటే భవిష్యత్తు కూడా వెనుకున్న తరాల గురించి దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తున్నామంటే అది సంపాదనైనా, అది ఉద్యోగమైనా, అది ఇల్లు కట్టడమైనా ఏదైనా కానివ్వండి, క్రీస్తులో తన వారిని కాపాడుకోవడానికి, భవిష్యత్తులో వీరంతా క్రీస్తుకు దగ్గరగా ఉండడానికి ఇప్పుడే వస్తాడన్న ఆలోచనతో బ్రతికేవారు ఎవరిని ఉంటే వాళ్ళు వెలుగులో ఉన్నవారు. ఇప్పుడు ఇది కాక దేవునికి దూరం అవుతూ ఏదో దాచుకోవడానికో, ఏదో కూర్చుకోవడానికో, ఏదో కట్టుకోవడానికో, ఏదో సంపాదించుకోవడానికో, మరలా చెబుతున్నాను, దేవునికి దూరం అవుతూ తెలుసు మనకి. ఇప్పుడు నేను ఈ పని చేస్తే దేవునికి దూరం అవుతాను, ఈ పనిలో ఉన్నంతసేపు దేవుళ్ళో ఉండలేను నేను, ఈ ఉద్యోగం చేస్తున్నంతసేపు దేవుని గురించి ఆలోచించడం కూడా కుదరదు, నాకు బిజీగా ఉంటాను. అలా ఎవరైతే ఆలోచిస్తుంటారో మనం దేవునికి దూరం అవుతున్నాం అన్నమాట. అలా దూరం అవుతూ మనం ఏ పని అయితే చేసి ఏం సంపాదించుకుంటున్నామో ఆ సంపాదన సంపాదించడానికి ఇది సమయం కాదు. అంటే దేవునికి దూరమై మనం ఏదో చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేయగా వచ్చిన ప్రతిఫలాలను ఆశించడానికి ఇది సమయం కాదు అసలు.
ఒకనాడు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎలీషా గారు. ఎలీషా గారు ఒక ఇంటిలో దేవుని ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక కుష్ఠరోగి వస్తుంటాడు, ఆయనే నయమాన్. వచ్చి, అయ్యా మీరు చాలా గొప్ప ప్రవక్త, ఎలా అయినా సరే నా కుష్ఠవ్యాధిని తొలగించేద్దరు అంటాడు. ఆయన వచ్చిన వాడిని పలానా వాడన్న సంగతి తెలుసు కూడా గౌరవించక యార్ధన్ నదిలోకి వెళ్ళి స్నానం చేసి 7 సార్లు ములుగంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు ఈయన. ఎందుకు, మా దేశంలో ఉన్నాయి కదా మంచి నదులు అన్నప్పుడు పక్క ఆయన అంటాడు, అయ్యి ఏమన్నాడు అయ్యా స్నానమే కదా చేసిరమ్మన్నాడు. సరే మాడ తీకి వెళ్ళి స్నానం చేయగా కుష్ఠొదిలిపోగా ఆశ్చర్య చకితుడై పసిపిల్ల దేహాన్ని పొందుకున్నవాడే తాను తెచ్చిన కానుకలన్నీ కూడా ఆయనకి ఇవ్వబోతాడు. ఆయనకి ఇవ్వడానికి చూస్తుంటాడు ఆయన. ఆ కానుకల లిస్టు చాలా గొప్పగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. రాజుల గ్రంథంలో, రాజులు 2వ గ్రంథం, 5వ అధ్యాయంలో మనకు తెలిసే సందర్భం అంతా కూడా ఆయన ఎంత ఎన్ని కానుకలు తెస్తాడంటే 5వ వచనంలో సిరియారాజు అంటాడు ఆయనతో, నేను ఇస్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞించాను, గనుక అతడు 20 మణుగుల వెండి, 120,000 రూపాయల బంగారు, 10 దుస్తుల బట్టలు తీసుకుని వెళ్ళిపోతాడు. ఎవరికి ఇవ్వడానికి? బాగు చేసిన ఆయనకి ఇద్దామని ఉద్దేశంతో పట్టుకుని పోతాడు. ఎంతండి? 20 మణుగుల వెండి, 120,000 బంగారం అనుకుంటారేమో, అప్పటి కాలం అది. ఎంత బంగారం వచ్చేసి ఉంటుందో చెప్పండి. 10 దుస్తుల బట్టలు అంటే మన జతలు కాదు, ఇవి చాలా కాస్ట్లీ అండి. అవి ఈ బట్టలన్నీ తను బాగు చేసినందుకు ఇద్దామని పట్టుకెళ్తాడండి. బాగైపోతాడు కానీ ఇద్దామనుకునేలో పని ఇచ్చుకోడు. పట్టుకుని పో, నీదేమి నాకు వద్దంటాడు. ఎంతో బాధగా దిగులుగా ఏమీ తీసుకోలేదని బాధపడుతూ వెళ్ళిపోతుంటాడు. ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయనే గెహజీ. అంత సంపద ఒకేసారి చూసేటప్పటికి ఎందుకోసమైతే తాము ఉన్నాము అన్న సంగతి మర్చిపోతూ ఉంటాడు. మర్చిపోయాడు. గురువుగారు, మా గురువుగారు అండి ఎలీషా గారు. ఆయన గురువుగారు ఏలియా గారు. ఆయన మహారోషం కలిగినాడు. ఈయన ఎప్పుడూ కూడా ఏమీ ఆశించకుండా అలాగే ఉంటాడు. ఈయన ఇక నేనున్నానా, ఈయన తర్వాత నేనే. అందుకేదండి గెహాజీ. ఎలీషా తర్వాత ఎవరు మనకు ప్రవక్త? గెహాజీ. కానీ గెహాజీకి అదంతా చూసేసరికి కావాలనిపిస్తుంది. ఎలీషా గారికి చూస్తే కావాలనిపిస్తుంది అనుకున్నాడు ఏమో తెలుసు, కనుక మహానుభావుడు లోపల నుండి చెబుతాడు ఇది సమయం కాదు పట్టిపోని. ప్రాబ్లం ఏంటంటే చూసినట్టుగా ఉంటుంటుంది అన్నమాట. చూడకపోతే ఏ ప్రాబ్లం ఉండదు, చూస్తేనే వస్తుంది అంతా. చూసారా? సరే గురువుగారు ఎలాగ ధ్యానంలో ఉంటాడు. ఇప్పుడు అప్పుడు ఏమీ మాట్లాడిన ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏమంటే రథం అంటే అంత స్పీడ్ వెళ్తుందండి. 4 గుర్రాలు ఉండొచ్చు 6 గుర్రాలు ఉండొచ్చు. అంత వేగంగా వెళ్ళిపోతున్న రథాన్ని అందుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ధనం వెళ్ళిపోతుంది, మరి ఏం చేద్దాం ఇప్పుడు? పరుగును కేకలేసుకుంటూ నయమాన్ గారు అంటాడు మైక్ సౌండ్లో అరిచినట్టు. ఎవరో పరిగెత్తుకుని వస్తున్నారు. వెనక తిరిగి చూస్తే ఈయన, రథం ఆపండి, ఎందుకో పరిగెత్తుకుని వస్తున్నారు. శిష్యుడి గారు, ఏమయ్య ఏంటి మహాశయ ఎలా వస్తున్నాయండి అంటే, ఇప్పుడే మా గురువుగారి దగ్గరికి ఇద్దరు వచ్చారు ఎఫ్రాయిం దేశం నుంచి. మీ దగ్గర నుంచి కొన్ని కానుకలు తీసుకురమ్మన్నారు. ఏమేం పట్టురమ్మన్నారు అంటే, ఈయన ఆశ ఎంత ఉందంటే 4 మణుగుల వెండి, 2 జతల దుస్తులు. ఎంత అడుగుతాడు తెలుసండి? 2 మణుగుల వెండి, 2 జతల దుస్తులు అడుగుతాడు. 2 మణుగులే. అంత ఇద్దామనుకున్నాడు ఇంత ఇవ్వడం అని పెద్ద లెక్క. బాబ్బాబ్ అలా అనకండి, ఇంకెక్కువ తీసుకోండి అంటాడు. వద్దండి, ఎందుకంటే మా ఇంట్లో ఖాళీ లేదు, ఎక్కువ పట్టుకెళ్తే దొరికేస్తాను నేను. ఇది జవాలు. ఎవడు ఒప్పించి బతిమాలి 4 మణుగుల వెండి, 2 జతల దుస్తులు ఇస్తాడండి. అంతే. పైకి ఇద్దరు పనులు పంపించారే బాబు పట్టుకెళ్ళి ఆయన ఎక్కడ దింపమంటే అప్పుడు దింపేసి వచ్చిండ్రా అంటే, అక్కడ దాకా వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టమంటారు ఏ గదులు అంటే, గదుల దాకా వెళ్ళకండి, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి, ఎందుకంటే లోపల ఆయన ఉన్నాడు. నేను చూసుకుంటాను దీని సంగతిని, అక్కడ పెట్టింగ్ చేసుకుని పంపించేస్తాడు వాళ్ళు జాగ్రత్తగా. ఇట్లా మాట అలా పక్క నుంచి గురువుగారు ఎలా ఉన్నారో అని చెప్పి దగ్గరికి వెళ్తాడు. గేహాజీ వచ్చావా, ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వెళ్ళాను మహాశయ, ఇక్కడెక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నావా? అప్పుడు ఒక మాట అంటాడండి, అద్భుతం ఉంటుంది చూడండి ఆ మాట. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వచనం. అంతట ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు, ఆ మనుషుడు తన రథము దిగి
నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వస్తున్నాడట. ఆడు వస్తున్నాడు అంటే నీకేం వస్తుందని అర్థం? మనకు తెలియదు కదండి, కొన్ని కొన్నిసార్లు వాడు వస్తే పని అయిపోద్దని అంటాం మనం. అయిపోద్ది మరి, నిజమే. మనోడు వస్తున్నాడండి, ఆ వస్తే మనకే ప్రాబ్లం ఉండదండి. అలా అన్నమాట, అతను వస్తుంటే నా మనసుని వెనక్కలాగలే. నీతో రాలేదా నా మనసు? నాకు వద్దనిపించింది నీకు ఎలా కావాలనిపించింది, అది ప్రశ్న అక్కడ. నాకు వద్దనిపించింది నీకు ఎలా కావాలనిపించింది అడుగుతున్నాడు చూడండి. నా మనసు నీతో కూడా రాలేదా? నెంబర్ వన్ ద్రవ్యమును, మనసు ఏంటో చెబుతున్నాడు. వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఏమండి, ఎప్పుడండి ఎలీషా గారు బ్రతికింది? ఎప్పుడండి క్రీస్తు పూర్వానికి? ఎప్పుడో మనం ఇప్పుడు. అప్పుడే ఆయనకి ఇవేమి వద్దట. ఏంటి, యేసుక్రీస్తు కోసం కనిపెట్టుకుంటున్నాడు ఆయన, ఇంకా ఆయన రాలేదు. మొదటిసారే మనం, మొదటిసారి వచ్చాడు, తిరిగి వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మనకు అన్నీ కావాలి, ఆయనకి ఏమీ వద్దు. చూసారా, ఆయన వెలుగు సంబంధి. ఆయన ఎలీషా గారు వెలుగు సంబంధి, నాకేమీ వద్దు. ఏమన్నా చనిపోయేటప్పుడు కూడా వ్యాధితో చనిపోతాడు మహానుభావుడు. ఆయన ఏమీ ఆశించడు, వైద్యం చేయించుకోవాలని ఆశ లేదు, దేవుని కోసమే నిరీక్షణ. ఈ గెహాజీ పరిగెత్తుకుని వెళ్ళి ఎలాగో గురువుగారు వద్దాడు. గురువుగారు కావాలని కూడా మొత్తం తెలియదు. చూశాడు వెళ్ళిపోతున్నారు, చూస్తున్నాడు వెళ్ళిపోతున్నారు, ఏమీ మాట్లాడలేదు వెళ్ళిపోతున్నారు. ఏమన్నా అంటారేమో ఆపేద్దాం చూస్తున్నాడు ఈయన. బాబు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి ఆయన అలా అంటాడు. కానీ అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, మనం ఏం మాట్లాడకపోయినా ఆయన అలాగంటాడు అండి, నేను చెప్తున్నాను కదా అంటుంటారు మధ్యలో. ఏమీ మాట్లాడినప్పటికీ తనకు మట్టుకైనా కొంత తెచ్చుకుందాం, పోయింది ఏముంది అనుకున్నాడు. వచ్చాడు, ఆ కుష్టిని అంటించుకుంటాడు. వంశపారపర్యంగా కుష్టి అంటుకుంటుంది, అది సూచన. అది మనకేదో కుష్టి వస్తుందని కాదు, మనకు అంతకంటే గొప్పదే వస్తుంది. మరి కుష్టితో సరిపెట్టుకున్నారు కనుక పాపం. వంశపారంపర్యంగా మనకు వచ్చేది ఏంటిది? మన నాన్నకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనకు వస్తుంది. పోద్దా, తర్వాత మన పిల్లలకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆయన ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడో అలాంటి ఆలోచనతో మనం ఉంటాం కదా. మరి అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, ఇది సమయమా? ఇవన్నీ సంపాదించుకుంటే ఇది సమయమా? అప్పుడే కంగారు పడిపోతున్నాడు ఆయన. ఇప్పుడు మన విషయం ఆలోచిస్తే ఇది సమయమా? మరి సమయంలో ఎలా ఉండాలి? ఆయన ఎలా ఉన్నాడు? నిరీక్షణ కలిగి ఉన్నాడు మహానుభావుడు. ఇప్పుడు మనల్ని నిరీక్షణ కలిగి ఉండమని హెచ్చరిస్తున్నా దైవగ్రంథం. ఆ నిరీక్షణ మనలో లోపిస్తుంది ప్రియమైన వరల. క్రీస్తు వస్తాడని మనల్ని తీసుకెళ్ళిపోతాడని పాటలు పాడుకుంటూ ఉంటాం మనం. ఏంటి మనల్ని తీసుకెళ్ళిపోతాడా? నిజం చెప్పండి, ఏ ఆశ లేదా? బోధకునిగా ఆశలు లేవా, విశ్వాసులుగా లేవా? మరి అయినా సరే ఆ పాట ఎలా పాడుతున్నాం? అది అదేనండి, ఇదే ప్రాబ్లం. ఏంటంటే అంటే లోకంలో ఉన్నోడు దేవుళ్ళకి రావడం ఈజీయే, దేవుళ్ళో ఉన్నోడు దేవుళ్ళో రావడం చాలా కష్టం. దేవుళ్ళో ఉన్నాడు కదా, దేవుళ్ళో రావడం ఏంటంటే ఆల్రెడీ ఇతను మళ్ళీ లోకపు ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు లాగలేం. ఏదైనా హెచ్చరిక మాట చెప్పామనుకోండి చాలా ప్రమాదం. నన్ను ఏమన్నాడో తెలుసండి, నేను దేవుడిని నమ్మిన నేను సాటి సహోదరుని ఏమన్నాడో తెలుసండి అంటాడు. చాలా పెద్ద మాట ఇది. లోకంలో ఉన్నాడంటే ఏమన్నాడు? నిజమేనండి, మరి నేను అలా ఉండకూడదని అంటాడు. అందుకే దీన్ని గురించి మాట్లాడితే ఏమంటాడంటే ఆయన ప్రకటన గ్రంథంలో చూద్దాంరండి. ప్రభు వచ్చే సమయం అర్థమైంది మనకి. ఇప్పుడు మనకేం తెలియాలి? మనలో ఉన్న నులివెచ్చని తనం ఏంటో తెలియాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వచనం చూద్దాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు, క్షమించండి, 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 14వచనం చదవండి. లౌదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమెన్ ననువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదీనైన వాడు చెప్పు సంగతులు ఏంటంటే, ఆయన వచ్చే ఆయనే మనకు కొన్ని విషయాలు చెబుతున్నాడు, మనలో ఏముందో చెబుతున్నాడు. లౌదికయ సంఘానికి రాసిన పత్రిక ప్రియమైన వాళ్ళరా, ఉద్దేశించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. 7 సంఘాల స్థితి, 7 సంఘాలు కనుకోకండి, ఆ 7 సంఘాల్లో ఉన్న గుణగణాలను సంఘంగా ఉన్న మనకు ఆపాదిస్తూ మాట్లాడుతున్న మాటలు ప్రియమైన వాళ్ళు అవి చాలా గొప్పవి, మనం సరి చేసుకోవాల్సినవి. చిట్ట చివరి పుస్తకంలో మనము ఆయనకు దూరం అయిపోతున్నామని తెలిసి మనల్ని మార్చుకోమని చెబుతున్న సంగతులు ఇవి. ఏమన్నాడు చూడండి, 15వచనం, నీ క్రియల్ని నెరుగుదును, నీ క్రియలన్నీ తెలుసు నాకు, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో
అన్నీ నాకు తెలుసు అంటున్నాడు ఆయన. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు ఎలా లేవు? చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండినా మేలు. నువ్వు ఉంటే చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. అంటే వెచ్చగా ఉండమంటే క్రైస్తవులో ఉండడం. కొన్ని ఉదాహరణకి క్రీస్తు కొరకు జీవించటం, క్రీస్తు కొరకు కనిపెట్టడం, ఈ సమయాన్నే క్రీస్తు వస్తాడేమో అన్న భయభక్తులతో ఆయన ఎదుర్కొనుటకు మనం మంచి బ్రతుకు కలిగి విశ్వాసం కలిగి జీవించటం. చల్లగా అంటే అసలు క్రీస్తు ఎవరో తెలియకుండా బ్రతకటం. చల్లగానున్నాను ఏమంటున్నాడు ఎందుకో తెలుసా? వెచ్చగా మారిపోతాడు. చల్లగా ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు క్రైస్తవులకు వస్తాడు, క్రైస్తవులు ఉన్నాడు వెచ్చగా ఉన్నాడు. ఇలా ఉన్నా అలా ఉన్నా మేలే. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ సంఘంలో ఉన్నాం కదా, మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏసీలోంచి వచ్చాం, లోకల్లోంచి. ఎక్కడికి వచ్చాం? హీటర్, హీట్గా ఉంది కదా. ఇప్పుడు క్రైస్తవం అంటే ఏంటి? ఏంటోనండి బ్రతికేంటి అర్థం కావట్లేదు అన్నట్టు ఉంటుంది. సంతోషించడానికి ఏం లేదు క్రైస్తవ్యంలో. మొదట్లో అలా చెబుతుంటారండి అబద్ధాలు. నేను అలాగే చెప్తాను లేకపోతే మీరు నమ్మరు కదా అని. లేదమ్మా నమ్ముకుంటే బాగుంటుంది అంటాం. ఆ బోగోడం ఏంటంటే చచ్చిన తర్వాత అన్న సంగతి తర్వాత తెలుస్తుంది మనకి. బ్రతుకున్నప్పుడు కాదు అది, అది చెప్పం. తర్వాత బ్రతుకుతున్నప్పుడు ఏంటంటే రోజు రోజుకి శ్రమలు వస్తున్నాయమ్మా అయితే నీకు పర్లోకి వస్తుంది అంటాం. బాధ వచ్చినప్పుడల్లా ఆ లోకం గుర్తు చేస్తుంటాం. ఎందుకు? అక్కడికి వెళ్తాం కనుక ఇది పర్వాలేదు అన్నట్టు. ఒక రకంగా వేడి, ఒక రకమైన వాతావరణంలో మనం. ఉష్ణోగ్రత పెరిగిపోతుంది రోజు రోజుకి, ఎండ తీవ్రత అధికమవుతుందన్నమాట. నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు మరి మన మీద. ఉష్ణోగ్రత పెరిగిపోతుంటుంది. చల్లగా ఉంటే వెచ్చగా మారిపోతాం, వెచ్చగా ఉంటే ఆయన వచ్చేటప్పటికి ఆయన చెంతకు చేరిపోతాం. ఈ నులివెచ్చనితనం ఏంటి? ఏమంటే నులివెచ్చనితనం, నులివెచ్చగా ఉండడం అంటే ఎప్పుడు అంటారు చెప్పండి మీరు? ఎప్పుడు అంటారండి? వేడిగా చేద్దాం అనుకుంటాం ఉదయాన్నే వేడి నీళ్ళు మేము. కొన్ని కొన్నిసార్లు చల్లగాను కాకుండా వేడిగాను కాకుండా ఏమైందని అడిగితే ఒకటే కారణం, ఒకటి వేడి ఎక్కలేదు. వేడి ఎక్కకపోయినా ఎలా ఉంటాం అనమాట మనం. రెండు, నేను కూడా పిల్లలతో పాటు స్నానం చేస్తాను వేడి నీళ్ళు. కానీ ఏదన్నా ఒక పాఠం ప్రిపరేషన్లోనో బైబిల్ చదువుతూ ఉండిపోయాను అనుకోండి, బాగా వేడెక్కిపోయి నేను చేసేసరికి చల్లారిపోతుంటాయి, గోరెచ్చగా ఉంటాయి. మన జీవితం కూడా అంతే. కాబట్టి వచ్చేస్తాడు అనుకున్నామండి అందుకేనండి, కానీ రాలేదండి, వీక్ అయిపోతాం. వస్తాడు అంటున్నారండి మరి ఏమోనండి, ఇంకా వేడెక్కలేదన్నమాట. ఈ రెండు కూడా నులివెచ్చని తనలే. అంటే లోకంలోంచి క్రీస్తులోకి వచ్చి సరైన అవగాహన లేకుండా జీవిస్తున్నారా? అయితే నులివెచ్చని తనం. క్రీస్తులోనికి వచ్చి బాగా దేవుని గురించి తెలుసుకుని మరీ లోకంలోకి వెళ్తున్నారా? ఇది నులివెచ్చని తనం. ఈ నులివెచ్చని స్థితి ప్రతి జీవితంలోనూ కూడా ప్రవేశించేసే ప్రమాదం ఉంది. ఆ నీళ్లు వేడిగానే ఉండాలంటే మంట ఎప్పుడు ఉండాలి ఆ పాత్ర కింద. అలాగే క్రైస్తవుడు ఎప్పుడు సిద్ధంగా ఉండాలంటే ఈ వేడి ఎప్పుడు ఉండాలి మనలో. వేడి తగ్గిందా? నులివెచ్చని స్థితి. వేడి అందలేదా? వేడి అందలేదా? నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితిలో 99% మంది ఉన్నారు. అవి సంఘాల విశ్వాసుల సేవకుల, వారు వీరు లేరనడానికి లేదు. చాలామంది ఈ నులివెచ్చని స్థితిలోనే ఉన్నారు. నులివెచ్చని స్థితిలో ఉన్నవాడు తనకు తాను నేను వేడిగానే ఉన్నాను అనుకుంటాడు. నా మట్టుకు నేను అన్నా అనుకుంటాను, నేను చాలా వేడండి బాబు అనుకుంటాను. పక్కోడు చెబుతాడు పెద్ద వేడి లేదండి అని. చూసారు? కానీ ప్రభు అంటున్నాడు ఈ నులివెచ్చని స్థితి నాకు అసహ్యం అంటున్నాడు. ఆయన అసహ్యం అంటున్నాడు. చాలా జాగ్రత్త పడాలి మనం. ఇప్పుడు చూడండి అన్నమాట, నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను. అంటే ఎప్పటి వరకు ఎక్కడున్నామన్నమాట మనం? ఆయనలో ఉన్నామన్నమాట. ఏమంటే క్రీస్తు నమ్ముకుంటారు మనం అంతా ఎక్కడ ఉంటాం? ఎక్కడుంటామండి? మనం కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు ఎవరన్నా, ఏంటంటే నేను క్రీస్తులో ఉన్నానండి, క్రీస్తులో ఉన్నానండి. నిజమే, ఆ మాట నిజమే. ఆయనలో ఉన్నాం మనం. వేడిగా ఉన్నా తీసుకుంటాడు ఆయన, చల్లగా ఉన్నా తీసుకుంటాడు. కానీ నులివెచ్చగా ఉంటే ఎందుకో నచ్చదు ఆయనకి కదండి. కాఫీ ఈ మధ్య కోల్డ్ కాఫీ కూడా వస్తుందండి, చాలా అధికమైన చల్లదనం కదా. అయినా పర్వాలేదు, అధికమైన వేడి ఊదుకున్న తాగుతాడు. లేదండి ఒక అరగంట అయింది ఇక్కడ పెట్టి గోరువెచ్చగా తాగుతారా అంటే
అస్సలు ఏమంటే వాంతి వస్తుందండి ఎలా తాగితే అంట. ఇష్టపడరు. యేసుక్రీస్తు కూడా అదే అంటున్నాడు ప్రియమైన వాళ్ళ, నువ్వు చల్లగా ఉన్నావా నేను మార్చుకుంటాను, వెచ్చగా ఉన్నావా వెరీ గుడ్ బాగుంది. ఈ నులివెచ్చిన స్థితి ఏంటి అసలు క్రైస్తవ్యంలో? నువ్వు అటు లేవు ఇటు లేవు, నీ బోధ అటు ఉండదు ఇటు ఉండదు, నీ విశ్వాసం అటు ఉండదు ఇటు ఉండదు. నువ్వు లోకస్తుడువా అంటే కాదు, క్రైస్తవ్యవా క్రైస్తవుడువా అంటే అసలు కాదు. మరి ఏం చేయాలి? ఇదేనండి నేటి స్థితి, ప్రతి ఒక్కరిలో కనబడుతుంది ఇదే. నా మట్టుకు నన్ను కూడా కలుపుకునే చెబుతున్నాను ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే ఈ జీవితం సరిపోదు పరలోకానికి. మనం ఇంకా నులివెచ్చిన స్థితిలో ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఆయన అదే అంటున్నాడు, ఉమ్మి వేస్తాను అంటున్నాడు. అంటే అసహ్యం అన్నమాట. ఎప్పుడు వస్తుంది మన నోట ఉమ్ము? అసహ్యమైనది ఏదైనా చూసినప్పుడు అనుకోకుండానే ఉమ్ము వచ్చేస్తుంటుంది మనకి. అంటే మన జీవితం చూస్తుంటే అలా ఉందా యేసుక్రీస్తుకి? అవును, అసహ్యం వేస్తుంది అనమాట. ఉమ్మి వేస్తాను అంటున్నాడు ఆయన. ఇంకా చెబుతూ ఎందుకు ఉమ్మి వేస్తానంటే నేను ఎవడు కారణం చెబుతున్నాడండి దేవుడు, దానికి మెచ్చుకోవాలండి మనం. అదేంటి ప్రభు ఉమ్మేస్తాను అంటున్నావు కానీ ఏంటో చెప్పు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద నిందేసేటప్పుడు ఎందుకు నేను నీ మీద నిందేస్తున్నాను చెప్పాలి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు, ఉమ్మేస్తాను నేను అంటున్నాడు. ఆయన చెబుతున్నాడు ఎందుకు నువ్వు నీ స్థితిలా మారిపోయింది, నీకు నులివెచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా, నాకు అసహ్యమైంది అని చెబుతూ కొన్ని అద్భుతమైన పాయింట్స్ చెబుతున్నాడు ఇక్కడ. అవి జాగ్రత్తగా కోడి చేయాలి. ఒకటి, నీవు దౌర్భాగ్యుడవు. నువ్వెవరు? నెంబర్ వన్, నీవు దౌర్భాగ్యుడవు. రెండు, దిక్కుమాలిన వాడువు. మూడు, దరిద్రుడవు. నాలుగు, గ్రుడ్డివాడవు. ఐదు, దిగంబరుడవై ఉన్నావు. పైగా అలా ఉన్నానని ఎరగట్లేదు, ఇది ఇంకా పెద్ద కేసు. ఇలా ఉన్నావు ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి, ఉన్నావు అని ఎరగట్లేదు. ఇదేమనాలి ఇప్పుడు? ఇదేమనాలి? అస్సలు ఆరోగ్యం బాగలేదు మీకు, నాకు అనిపిస్తుంది మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతారని. కానీ మీరు అంటున్నారు నాకు రోగం ఏంటి, ఎవరు చెప్పండి ఇక అంటున్నారు, నేనేం చేయను? ఇప్పుడు ఈ పాట వినే మనం కూడా ఈ లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి, బాగు చేసుకోవడానికి కొంచెం ప్రయత్నిద్దాం. ఇది వినేటప్పుడు మీరు కూడా ఎలా ఉంటారో తెలుసా, కొంతమంది ఇవన్నీ నాలో ఉన్నాయా అని కానీ మెంటల్ ఎక్కిందేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. వాక్యం ఎప్పుడు కూడా నేను ఒకటే కోరుకుంటాను, దేవుడిని ఎప్పుడు నా ప్రార్థనలు అడిగేది ఒకటే, నేను వాక్యం చెప్పేటప్పుడు ఎవరు నిద్రపోకుండా చేయతండ్రి అనుకుంటాను. నిజమండి, ఎందుకంటే ఆ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అందుకోసం దేవ ఏం చేయాలని అడుగుతాను ఆయన. ఒకటే, గన్న తల మీద పెట్టి నిద్రపోండి. ఎవరన్నా నిద్రపోతారా చెప్పండి? గన్న తుపాకీ పట్టుకొచ్చి ఎలా పెడతాను, నిద్రపో అని అనుకోండి, ఓ నిద్రపోతే గాలిస్తాడు అనమాట. ఇంకెక్క నిద్ర వస్తుంది మనకి, ఎన్ని రోజులైనా నిద్ర రాదు, అది విచిత్రం కదా. అలాగే వాకింగ్ చెప్పేటప్పుడు కూడా ఒకటి, మీ స్థితిని రేపేటట్టుగానే ఉండాలి. అంటే ఈ మాటలు మీకు ఆత్మీయంగా మీ జీవితానికి మేలుకొలిపోయినా ఉండాలి, లేదా మిమ్మల్ని గాయపరచనా గాయపరచాలి. నేను ఎప్పుడూ ఒక విషయంలో బాధపడతాను, వాక్యం విన్న తర్వాత ఏ రియాక్షన్ లేకుండా ఉంటారు చూసారా, వాళ్ళ విషయంలో బాధపడతానండి. ఒకటి, ఆయన చెప్పిన వాక్యం నిజమండి, నేను మారాలి అనుకున్న వాళ్ళు ఉన్నారనుకుంటే సంతోషంగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఏమంటే దేవుడు మాకు ఎంత మంచి మాటలు చెప్పించాడని, మా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేలా అనుకున్నారనుకోండి, మంచిదే, దేవుడు నన్ను వాడుకున్నాడు అన్నమాట. రెండు, నా మీద కక్షణ కట్టాలి. నిజం, ఆ రోజు వీడు అన్న మాటలకు నాకండి ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాను అనాలి. మీరు అలాగైనా ఉండాలి అంటే నన్ను కొట్టేటట్టుగా, లేదు ఎలాగైనా ఉండాలి మీ బ్రతుకు మారేటట్టుగా. మీరు ఎలానో లేరనుకోండి, ఎన్ని వాక్యాలు విన్నా మీరే నా శత్రువులు, మీరు నాకు చేసిన మేలేమీ లేదు. ఆ రోజు గొంతు చించుకుని అరిసినా సరే ఏమీ అర్థం కాలేదు ప్రభువా అని మళ్ళా నేను దేవుడి దగ్గర మొరపెట్టుకోవాలి. అంటే ఖచ్చితంగా ఈ పాఠం మీరు వింటున్నారంటే, కొంతమంది వెళ్ళిపోయినట్టున్నారు, మీరు వింటున్నారంటే ఒకటి, మీరు మారైనా మారతారు, లేదా ఈసారి నుంచి బొడ్డం వెళ్ళిపోవాలని రాకుండా ఉండడానికి ఏం చేయాలి ఆలోచిస్తారు. నిజం, అదే కోరుకుంటున్నాడు ఆయన కూడా. సేవ చచ్చిన సేవ చేసేటట్టుగా ఉండకూడదు సేవకుడు ఎప్పుడు కూడా. ఎందుకు? ఎవరిని మభ్య పెట్టడానికి, ఏం సంపాదించడానికి, నాకెందుకు ఈ మంది, నాకెందుకు ఈ బలం, నాకేం పని అసలు ఇక్కడికి రావడం, ఏమీ లేదు ఒకటే, నాకు పరలోకం కావాలి. ఆయన ఏమన్నాడంటే వచ్చేస్తాను అంటున్నాడు. వచ్చేస్తాడు కాబట్టి ఏం చేయాలి, ఆయన వచ్చేటప్పటికి ఎక్కడన్నా వాకింగ్ చెబుతూ కనపడాలి. ఏం చేయాలి మరి, ఉపయోగించుకుంటున్నాను ఇప్పుడు. చూసారా ఇక్కడే ఉన్నాను ప్రభువా, వాకింగ్ చెబుతా అయితే రా అంటాడు ఆయన. ఆయన పనులో ఉండాలని వచ్చేటప్పటికి, అది ఆశ అందుకే ఎక్కడైనా కదా ఎక్కడికైనా సరే వెళ్ళిపోవడానికి సిద్ధం.
వాకింగ్ చెప్పడానికి ప్రియమైన వాళ్ళ, అది కావాలని కోరుకుంటున్నామని నేను. చూడండి జాగ్రత్తగా, మన అందరి జీవితాలు కూడా మేల్కొల్పుతున్నాడు ప్రభు. అది మనం స్వీకరించామా, మన జీవితం మారుతుంది, మారు మనసు వస్తుంది మనలో. స్వీకరించలేదా, మరింత కఠినలు అయిపోతాం మనం. దేవుడు ఒకటే అంటాడు, మారైనా మారాలను, లేదంటే నన్నైనా విడిచిపెట్టిపోవాలి. చాలామంది అంటుంటారు నన్ను, చాలామంది నేను దూరం చేసేసుకుంటున్నాడండి అని. నిజమే, ఆత్మీయ స్థితి సరిగా లేనప్పుడు నాతో ఉంటే నా స్థితి కూడా సరిగా లేదని అర్థం. అంతేనా, అంతేనా కాదు చెప్పండి. నేను కరెక్ట్గా ఉన్నాను అనుకోండి, మీరు కరెక్ట్గా ఉంటే నన్ను ప్రేమిస్తారు. మీరు కరెక్ట్గా లేకపోతే నన్ను ఎలా ప్రేమిస్తారు? ప్రేమిస్తున్నారంటే నేను కరెక్ట్గా లేనన్నమాట, ఈజీగా చెప్పొచ్చు. అంతే కదండి, వాక్యం ఎప్పుడు కూడా అదే చెబుతుంది. కొందరు నన్ను విడిచిపెట్టేశారు, చాలామంది. కొందరికి నచ్చలేదు, నా గురించి చాలా లేనిపోయిన మాటలు చెబుతుంటారు. అయినా సరే హ్యాపీ, వాళ్ళందరి విషయంలో హ్యాపీ, నేను మీ విషయంలోనే బాధపడుతుంటాను. ఎన్నోసార్లు చూస్తున్నాను, వాళ్ళు అందరూ వస్తారు వింటారు, అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళని? అంటే నన్ను తిట్టుకోకుండా ప్రేమిస్తున్నాను నేను, కానీ మిమ్మల్ని మాత్రం ప్రేమించట్లేదు నేను. ఎందుకు? చక్కగా వింటారు వాక్యం, ఏమీ మారు, మరి ఏం చేయాలి? మార్పు రావాలి, మారాలి, మన బ్రతుకులు మారాలనే ఈ మాటలు మనకు వినబడుతున్నాయి. దేవుని మాటలు ఇవి. నాకు ఇక్కడ ఘనత ఏమి రాదు, నాకేమీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి ప్రెస్టేజ్ పెరగదు, ఒక సామాన్యుడిని మనమంతా కూడా కొద్ది కాలం నుండి వెళ్ళిపోతున్నాం. ఆయన చెప్పేవేంటి, ఆ విలువైన మాటలేంటి, ఆయన ఏం మాట్లాడబోతున్నాడు మనతో అని జాగ్రత్తగా ఆలోచిస్తే మన స్థితి. ఇప్పటికే మీలో ఎవరైనా బాప్తిజం పొందుంటే కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మాటలు. పోనీ లాస్ట్లో ఏమంటే సన్మానం చేద్దరు కదా నాకు, నేను ఎలా లేకపోయినా సరే నా గురించి మీరు అన్నారు, ఏంటి దీనికి సమాధానం చెప్పండి అంటే, పోనప్పుడు నన్ను కొట్టినా సరే నేను పడతాను. మొత్తానికి ఇప్పుడు ఈ పాఠం పూర్తయ్యే లోపు ఆ నులు వేసినోడు ఎవడో కదా నేనే అని మాత్రం మీరు అనుకోవాల్సమా? ఆ చివరిలో కనుక కాకపోతే సంతోషమే మరి. అయితే మట్టుకి వైద్యం జరిగిందన్నమాట. పేషెంట్ నేను కాదన్నారు అనుకోండి, మరి ఎవరు చేయాలి వైద్యం? ఈ పాఠం చెప్పడం అనవసరం, ఇక్కడ చెప్పమంటారు వద్దంటారా? అంటే మీరు అంతెవరు మంచోళ్ళు, ఒప్పేసుకున్నారు కాబట్టి పాఠం మీకే. ఈ నులివెచ్చని స్థితి మనకు రావడానికి కారణం ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఒక 5 పాయింట్స్ రేజ్ చేశాడు ప్రేమిన వల్లారు. అది ఒకటి, దౌర్భాగ్యుడు అంటున్నాడు. రాసుకునే వాళ్ళు ఉంటే సైడ్ రైటింగ్ పెట్టుకోండి. దౌర్భాగ్యులు మనం ఎప్పుడవుతాం? అసలు దౌర్భాగ్యులు అవడానికి 2 కారణాలు ఉన్నాయి. అసలు దౌర్భాగ్యత అంటే ఏంటి, దాని గురించి మనం మాట్లాడితే పౌలు గారు ఒక అద్భుతమైన మాట గురించి దీని గురించి మాట్లాడతాడు ఆయన. చూద్దాం అన్నమాట, రోమిలకు రాసిన పత్రిక, రోమాపత్రిక 7వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెబుతాడు. ఇరవై 24వ వచనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. చూసారా, పౌలు అంటున్నాడు ఏమని, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు ఆయన. ఏంటి దౌర్భాగ్యత, ఎందుకయ్యాడు దౌర్భాగ్యుడేనంటే, నేను లోకంలో బ్రతికేశాను తెలియక నాకు, లోకంలో తిన్నాను, లోకంలో త్రాగాను, లోకంలో సంతోషాన్ని వెతుక్కున్నాను నేను. తీరా ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను ఇలా బ్రతికినందుకే నరకానికి వెళ్ళిపోతున్నాను నేను అంటూ తన ముందు జీవితాన్ని ఆలోచిస్తూ నేను దౌర్భాగ్యుడని అంటున్నాడు ఆయన. అంటే క్రీస్తు గొప్పదనాన్ని తెలుసుకోలేక, ఆయనలో నిలవలేక, ఆయన ఎరగక ఎవరైనా బ్రతుకుతుంటే దయచేసి అన్యదా భావించకండి, బైబుల్ చెబుతుంది దౌర్భాగ్యులం అని. దౌర్భాగ్యుడు అన్న పదం మరి ఎంత పెద్దదో నాకు తెలియదు కానండి, పౌలు అంటున్నాడు ఇక్కడ నేను దౌర్భాగ్యుడనే, ఆయన ఎరగలేకపోయాను. నా స్థితి నేను చూసుకుంటే, వాక్యాన్ని బట్టి పోల్చుకుంటే వాకింగ్ చెబుతుంది నేను నరకానికి వెళ్ళిపోతున్నాను, 2వ మరణంలోనికి వెళ్ళిపోతున్నాను. ఎవడు తప్పిస్తాడు ఈ స్థితి నుంచి అని అడుగుతున్నాడు. అంటున్న ఒక మాట అన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఎందుకు తెలుసా, ఆ దౌర్భాగ్యపు స్థితి నుంచి. నేను ఎంత దౌర్భాగ్యునని కావచ్చు, ఎవరికి తెలియకుండా ఒక వ్యక్తిని చంపిన ఉండొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, మానభంగం చేసి ఉండొచ్చు, వ్యభిచార కూపంలో పడిపోవచ్చు, ఏ స్థితి అయినా కావచ్చు, త్రాగుడా వ్యసనాలు ఏమైనా కావచ్చు, నేను ఈ లోకంలో ఎలా బ్రతికినా సరే నా క్రీస్తుని కనుక నేను అంగీకరించగలిగితే, నా కోసం ప్రాణం పెట్టిన ఆయన, నా మరణానికి బదులుగా మరణించాడు ఆయన, నేను తెలుసుకోగలిగితే నేను ఇప్పుడు దౌర్భాగ్యుని కాదంటున్నాడు. అంటే ఈ మాటలను బట్టి దౌర్భాగ్యుడు ఎవరన్నమాట, లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా
క్రీస్తు నెరగక బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా దౌర్భాగ్యులే. కారణం ఏంటంటే మరణం తర్వాత ఒక భయంకరమైన శిక్ష ఉంది, నరక శిక్ష, దాంట్లోనికి వెళ్ళిపోతున్నారు. అది చాలా దౌర్భాగ్యం ప్రేమైన వాళ్ళ. యుగ యుగాలు తరతరాలు కాలిపోవాలి కలకాలం దాంట్లో. ఆ స్థితిలోనికి నేను వెళ్ళిపోతున్నాను కనుక నేను దౌర్భాగ్యం అన్నాడు. కానీ నేను క్రీస్తుని అంగీకరించాను, నేను ఇప్పుడు చాలా గొప్పవాడిని అన్నాడు ప్రేమైన వాళ్ళ. చాలా ఆనందంగా బ్రతికేశాడు ఆయన. అయితే తర్వాత మరలా ఈయనే ఒక సంఘానికి పత్రిక రాస్తూ మీరు దౌర్భాగ్యులు అంటున్నాడు. ఇప్పుడు మనల్ని అనుకోవాలి ఈ మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఏమంటే ఒకప్పుడు క్రీస్తుని విశ్వసించకపోతే దౌర్భాగ్యులు అన్నాడు, ఇప్పుడు క్రీస్తుని విశ్వసిస్తే దౌర్భాగ్యులు అంటున్నాడు. ఎవరు క్రీస్తుని విశ్వసిస్తే దౌర్భాగ్యులు ఎందుకయ్యా మనం? మీకు అందరికి అర్థమవుతున్నాయి నా మాటలు. యేసుక్రీస్తుని విశ్వసించినందుకు దౌర్భాగ్యులు అయ్యారట. దాంట్లో మీరు ఏమన్నారా లేరా? ఎందుకయ్యారంటారు దౌర్భాగ్యులు? ఆయన విశ్వసించేది రానున్న లోకం గురించి కాదట. విశ్వసించిన వారు ఆ లోకం గురించి విశ్వసించిన వాడైతే ఈ లోకంలో జాగరూకత కలిగి ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. నేను క్రీస్తునందు ఉన్నానని మెలకు కలిగి ఉంటాడు. ఆ మెలకు లేదంటే మనం ఆయన విశ్వసించింది ఈ లోకం మట్టుకేనన్నమాట. కొంతమంది ప్రెస్టేజ్కి నమ్ముతారు, ఏదో కలిసి వస్తుందని నమ్ముతారు, ఆరోగ్యం వస్తుందని నమ్ముతారు, ఏవేవో ఎందుకెందుకో నమ్మేస్తున్నారండి. చివరికి పరీక్షలో ప్యాస్ అవ్వాలన్నా సరే నమ్మేస్తున్నారు. ఉద్యోగం వస్తే మీకు పరీక్ష రాసే వాళ్ళకి నమ్ముతారా మరి? అంటే ఇప్పుడు రెడీ అయిపోతారు అయితే 11 కాల దగ్గరికని. ఎందుకంటే మరి ఉద్యోగం చాలామంది రాదు కదా. ఇలా నమ్మేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా నమ్మేసిన వాళ్ళు కొంతమంది ఏమంటారో తెలుసండి, నులివేసిన వాళ్ళు. మనలో ఉన్న వాళ్ళు కూడా లాగేస్తారు లోకంలోకి. ఎలా అనుకుంటున్నారు? ఆయన ఎంతమంది లేరు, నిన్నే చూశాను ఎలా ఉన్నావుని. తాగేవాళ్ళు అనుకోండి, మానేశారా? ఎందుకంటే క్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు, జాగ్రత్తగా ఉండాలి, వేడెక్కిపోవాలి, చల్లబడకూడదు. డ్రింక్ చేస్తే ఏమైపోతాం? లోకంలో అడగండి, డ్రింక్ చేసే వాళ్ళు వేడెక్కిపోతూ ఉంటారు వాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? చల్లబడిపోతారు, నులివెచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతారు. అని దాని జోలికి వెళ్ళకుండా ఉన్నారా? మనకంటే సీనియర్ మోస్ట్ ఉంటారండి చాలామంది సంఘాల్లో. ఏరా ఏడు బాప్తిసం పొందావట? ఆ పొందాను. మరి ఏంటి పొందావా? పొందినా కానీ నేను జ్ఞానం చెప్తాను, ఏమీ మానక్కర్లేదు. ఎవరన్నా అన్నారా మానేమని? నాకు బాప్తిసముడు ఒకడు ఉన్నాడండి ఇచ్చినోడు. ఆడు ఎలాంటివంటే అస్సలు ఒప్పుకోడు. మరి ఏం చేద్దాం? ఎంత ఉంటుంది వయసు? 40కి 30కి మధ్యలో ఉంటుంది. అసలు మా పాస్టర్ గారికి ఎంత ఉంటుందో తెలుసా? 60, 70, 80. అసలు ఎంతమంది బోధకులు చెప్తున్నారో తెలుసా? పొన్న ఆ వయసు ఎంతో తెలుసా? నేను ఎప్పుడు పొందానో తెలుసా? మరి ఏం చేయమంటావు ఎందుకని? ఏమీ పర్వాలేదు. ఎప్పుడు వస్తాడని చెప్పాడు పాస్టర్ గారు ప్రభు? తెలియదు అన్నాడు. చూసావా, తెలియని దానికి ఎందుకు మానేయటం మనం? మరి ఇప్పుడు తెలిస్తే మానేద్దాం పోని. మళ్ళా మొదలు పెట్టి చేస్తాం, మళ్ళా లాగేస్తాం. ఇలా ఎవరైతే ఈ లోకంలో సుఖం కోసమో దేనికోసమో నమ్ముతున్నారో క్రీస్తుని, ఆ లోకం కోసం కాక వాళ్ళు మరలా దౌర్భాగ్యం. ఇది దౌర్భాగ్యం అంటే ఇప్పుడు మనల్ని అంటున్నాడు ఆయన. నులివెచ్చగా ఉండటం అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, దౌర్భాగ్యుడు అంటే అర్థమేంటి చెప్పండి. ఇప్పుడు ఈ లోకంలో మన సంతోషం ముందు కొనసాగడానికి క్రీస్తుని నమ్మడం అన్నమాట. నలుగురిలో నేను క్రైస్తవుని చెప్పుకోవడానికో, లేకపోతే ఏదో మేలు జరుగుతుందనో, మొత్తానికి మన జీవితం కోసం ఇప్పటి మట్టికే, ఇప్పటి మట్టికే. మీ అందరికీ ప్రశ్న, మీకు తెలుసు మీకు కాదని పాయింట్ కదా. దౌర్భాగ్యుడు అన్న పాయింట్ మీకు కాదు అవునా కదా? చెప్పండి, దౌర్భాగ్యుడు అన్న పాయింట్ మీకా? మీకా? మాకన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకరు ఎత్తలో చూసారా? అంటే మీకు కాదు. ఎవరికి? నీకే అన్నట్టు అనమాట, నాకన్నమాట. మనం దౌర్భాగ్యమా క్రీస్తులో? అసలు కాదు. ఎందుకు కాదు? మనం ఈ లోకంలో దేన్ని ఆశించి ప్రభువును నమ్మలేదు. ప్రియమైన దేవుని వాళ్ళారంటే అర్థవద్దు మీకు. మరి మనం ఈ లోకంలో దేన్నో ఆశించి మాత్రమే నమ్మలేదు. దేన్ని ఆశించిన మేము పరలోకం చూసారంటే ఈ పాయింట్ ఎవరికి కాదు? మనకు కాదు. పాయింట్ దాటేసి రెండో పాయింట్లోకి వెళ్ళే ముందు మరోసారి మాట్లాడుకుందాం దీనికోసం. మనం ఏం ఆశించి నమ్మేమాయన్ని? పరలోకం. ఎప్పుడు వస్తుంది? ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఆయన ఎప్పుడు వస్తాడు? ఇప్పుడే రావచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? మరి జాగ్రత్తగానే ఉన్నామా? ఈ జాగ్రత్త మనలో లేదంటే మనమెవరు? ఇప్పుడు
అంటే ఆ పాయింట్ మనకేనన్నమాట, వెనక తెచ్చేసుకుందాం. దౌర్భాగ్యులైన పాయింట్ ఎవరిది ఇప్పుడు? మనకే. అంటే పరలోకం కోసమే క్రీస్తు నమ్మిన వారం అయితే ఈ క్షణమే పరలోకం మనకు వస్తుందన్న నిరీక్షణతో బ్రతకాలి మనం ఆయనలో. దేన్ని ఆశించక, దేని మీద మనసు పెట్టక, క్రీస్తు మీదే మనసు లగ్నం చేసి బ్రతికేవాడే గొప్పవాడు, లేకపోతే వాడు దౌర్భాగ్యుడు. అంటే మనం ఆల్రెడీ నులివచ్చినాయి కాబట్టి ఈ పాయింట్ మనం వేసేసుకుందాం. ఇంకా 4 పాయింట్లు ఉన్నాయి, వీటిలో ఏమన్నా మనం ఏమన్నా కాదేమో చూసుకుందాం, తర్వాత చూద్దాం. తర్వాత ప్రకటన గ్రంథం 3:17 చూడండి, దిక్కుమాలిన వాడు. ఇది మనకు కాదులేండి మొత్తానికి. మనకి మనకి దిక్కు లేదా? మనకి దిక్కు లేదా? మనకి ఎంతమంది ఉన్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్పండి. బోల్డ్ మంది ఉన్నారు. మనం దిక్కుమాలిన వాళ్ళు ఏంటి? అంటే నులివెచ్చగా ఉంటే లోకం గురించి ఆలోచిస్తూ క్రీస్తులో కొనసాగేవాడు నులివెచ్చినోడు అయితే అది నాకు వద్దంటుంటే ఆయన, అలాంటి వాడు ఎవడని ఆలోచిస్తుంటే వాళ్ళలో ఉన్నది. రెండోది ఏంటి? దిక్కుమాలిన వాడు అంటున్నాడు ఆయన. ఏంటి దిక్కుమాలటం? దేని గురించి చెప్తున్నాడు? మనం దిక్కుమాలిన వాళ్ళమా? కొంచెం బాధగానే ఉన్నాయి కదండి, అందుకే సరిగ్గా చూడట్లేదు నా వైపు. బాబోయ్ మాకే ఎన్కౌంటర్ కింద ఉంది, పాట ఎందుకు పెట్టారు బాబు అని ఏడుకొండల గారు అడిగారు. ఏమండి రెండు పాటలు అన్నాము, ఒక పాటే చెప్తున్నారు, ఏ పాఠం చెప్తారని. మరి ఏ పాఠం చెప్పమంటారు అంటే నాకు రెండూ తెలియదు అన్నారు. ఏదో ఏడు ఏదో చెప్తానండి అయితే నన్ను. సార్ ఇది అవసరం మనకు ప్రియమైన వల్ల. దిక్కుమాలిన వారమా మనం? అసలు దిక్కుమాలిన వాడు కాకపోతే ఎలా ఉంటాడు? అసలు ఎవడు దిక్కుమాలిన వాడు? అలా గనక మనం ఉంటే మనం దిక్కుమాలిన వాళ్ళం. ఇప్పుడు చూద్దాం ఓ పదం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం ప్రియమైన వాళ్ళ. ఏడో వచనం చూద్దాం. ఆయనను బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ యుండునట్లు మంటి ఘట్టములలో ఐశ్వర్యం మాకు కలదు అంటూ దిక్కుమాలిన వాడు కానివాడు ఎవడు చెబుతున్నాడు? ఐశ్వర్యం ఉన్నవాడట. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఎటు పోయినా శ్రమపడుచున్నాం, ఇరికింపబడిన వారము శ్రమపడుచున్నాను, ఎటు పోయినను ఇరికింపబడిన వారం కాము, అపాయంలో ఉన్నను కాము, ఉపాయం లేని వారము కాము, తరంబడుచునను దిక్కు లేని వారము కాము. మనం దిక్కు లేని వారం కాదంటున్నాడు ఆయన పౌలు గారు. ఎందుకు దిక్కు లేని వారం కాదంటే ఆయన చెబుతున్నాడు చూడండి, మంటి ఘట్టాల్లో ఐశ్వర్యం కలదట. ఏంటి ఐశ్వర్యం చెబుతున్నాడు? శ్రమ పడుచున్నా ఇరికింపబట్టలేదట, అపాయంలో ఉన్నా ఉపాయం లేని వారుగా లేరట, తరం పడుచున్నా దిక్కు లేని వారం కాదంటున్నాడు. దేనికి చెబుతున్నాడు అంటే సువార్త ప్రకటన. అదే చూడండి కిందకి, పరద్రోహిణను నశించు వారము కాము, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. అది పాయింట్ నోట్ చేసుకోండి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఉందా అనుభవం మనకి? యేసుక్రీస్తు మరణించిన అనుభవం మనకు ఉంటే మనం దిక్కులేని వారం కాదు. యేసుక్రీస్తు మన కోసం మరణించడం, ఆయన కోసం ఎదురు చూడటం మనం మానేస్తే, ఆయన పనిని మనం నిర్వర్తించకపోతే మనం దిక్కుమాలిన వారం ప్రేమిన వల్ల. అంటే మన పాపం మనల్ని పరలోకానికి వెళ్లకుండా కట్టిపడేస్తే, క్రీస్తు మన పాపాన్ని తీయడానికి ఆయన మరణిస్తే, ఆయన పనిని మనం చేసేటట్టుగా ఉంటే మనం దిక్కుమాలిన వారం కాదు. ఆయన మన కోసం చనిపోతే, మనం మాత్రం మన కోసం బ్రతుకుతుంటే మాత్రం మనం ఎవరో చెప్పండి. ఇప్పుడు క్రైస్తవ్యం అంటే అది ప్రియమైన వాళ్ళ. మన బ్రతుకు మనం బ్రతకలేక క్రీస్తుని నమ్ముకోవడం కాదు, మన పాప భారాన్ని భరించి మనల్ని పవిత్రులు చేయడానికి ప్రాణం పెట్టిన ఆయన పాత్రను మనం పోషించాలి. ఆయన పాత్ర మనం పోషించాలి, అది ఐశ్వర్యం అంటున్నాడు. అలా బ్రతకని వారు ఎవరైనా ఉంటే మనలో, అంటే క్రీస్తులా బ్రతకని వారు ఎవరైనా ఉంటే మనలో, మనం దిక్కుమాలిన వారం. ఇప్పుడు చెప్పండి, మనం దిక్కుమాలిన వారమా? అంటే మనం క్రీస్తులా బ్రతకట్లేదు అన్నమాట. క్రీస్తు మన స్థానంలో చనిపోయాడు. ఏమంటే యేసుక్రీస్తు ఎంత పాపం చేసినందుకు సిలువే పడ్డాడు? బాగా ఆలోచించి చెప్పండి ఎందుకన్నా మంచిది. అంటే మీకు కొన్ని తెలుసు అనుకోండి, ఆయన చేసినవి ఇంకేమైనా ఉన్నాయండి? అంటే ఆయన ఏ ఎంత పాపం చేశాడని సిలువ మీద చనిపోయాడు? ఏ పాపం చేయలేదా? పాపం చేయనని సిలువ మీద ఎందుకు చంపుతారు చెప్పండి? ఆయన పాపిగా తీర్పు తీర్చబడ్డాడు. ఎవరి కోసమో తెలుసా? ఎవరి పాపం మీద వేసుకున్నందుకో తెలుసా? మన పాపం. అంటే మన పాపం నిమిత్తం ఆయన చనిపోయాడు, నీతిమంతుడు చనిపోయాడు. ఏమంటే అసలు సువార్త ఎందుకు ప్రకటించాలని ఒక రోజు ప్రశ్న వచ్చిందండి. ఎందుకంటే చాలా
ఎంత సన్మానం చేసేస్తున్నారో తెలుసు అండి, అక్కడికి రానివ్వరు మనల్ని. ఎక్కడికి సంఘాలోకి కంగారే వస్తున్నాడు ఇవాళ ఉందంట కదా, ఏమో ఏం చెప్తారు చూసారు. ఎందుకు చేయాలి అసలు సువార్త చేయకుండా పరలోకానికి వెళ్ళే విధానం కనుగొందామని చాలా అసలు ట్రై చేశాను నేను. ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టక్కర్లేదు కదా, అది సాధ్యమా? సాధ్యం కాదు. చెయ్యాలి సువార్త. ఎందుకు చేయాలి అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏమీ లేదండి, నశించిపోతున్న వ్యక్తి దగ్గరికి, ఒక పాపి దగ్గరికి వెళ్ళి నువ్వు పరలోకి వెళ్ళాలంటే క్రీస్తును నువ్వు విశ్వసించాలి అని వాక్యం చెప్పి అతనికి మారుమనసు వచ్చేటట్టుగా వాక్యాన్ని బోధించి బాప్తిస్మ ఇచ్చి పాపలోకం నుంచి ప్రత్యేకపరచడమే సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పని నేనెందుకు చేయాలి అసలు? ఈ పని ఎవరిది? ఇది యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు పని యేసుక్రీస్తే చేసుకోవచ్చు కదా, నేను ఎందుకు చేయాలి చెప్పండి? సువార్త ప్రకటన అనేది ఎవరిది? మార్కు సువార్తలో చూస్తే యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అంటాడు. ఆయనది సువార్త, నాది కాదు. నేను చేయాల్సిన అవసరం లేదు అసలు. మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా చేయాల్సిన అవసరం లేదు, మానేయండి. సువార్తే మనం చేయని అవసరం లేదు. ఎవరు చేయాలని సువార్త? సువార్త చేయడానికి పుట్టినోడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా యేసుక్రీస్తు. మరి మనం ఎందుకు చేయాలి సువార్త? సువార్త అంటే ఆయన పని, మన పని కాదు. మరి ఎందుకు మనం చేయాల్సి వస్తుందో తెలుసా? మనకు బదులు ఆయన మరణించాడు, ఆయన పని మనల్ని చేయమంటున్నాడు. ఆయన నమ్మడం అంటే ఏంటో తెలుసా? అగ్ని అయిపోయావు నువ్వు, నువ్వు ఒప్పేసుకున్నావు దీనికి. నేను సంతకం అంటే పెట్టాను కానీ నేను ఒప్పుకోలేదంటే కుదురుతుందా? నాకు ఒక 2 ఎకరాలు పొలం ఉందనుకోండి, బాబాయ్ అస్సలు లేని ఉండండి, సంతకం పాడేయండి, అది ఏ పడకుండా సంతకం పడుతున్నాడు రీడ్ అనుకుని పెట్టేశాను అనుకోండి, సంతకం అంటే పెట్టాను కానీ 2 ఎకరాలు నాదేంటి? క్రీస్తుని అంగీకరించడం అంటే నువ్వు సంతకం పెట్టావు బాండ్ పేపర్ మీద. ఏమని, నా కోసం నువ్వు చనిపోయావు, నీ కోసం నేను బ్రతుకుతాను. బ్రతికే పని మందే, మరణించే పని ఆయింది. లేదంటావా? ఎవరు చూడాలి చేసుకుందాం. మనం మరణించి నరకానికి పోదాం, ఆయన సువార్త అని చెప్పుకుంటాడు. కాదంటారా? ఆయన సువార్త మన భుజాల మీద ఉండాలి, మన మరణం ఆయన భరిస్తాడు, ఏం చేద్దాం చెప్పండి? అందుకు సువార్త ప్రకటించాలి మనం. క్రీస్తు నేనే, నేనుండగా క్రీస్తు లేడన్నది ఎవడురా? అది సువార్త అంటే, నేనుండగా, నేను బ్రతుకుండగా క్రీస్తు లేడంటుంది ఎవడురా అక్కడ? అంటే నువ్వే క్రీస్తువా? ఎస్. ఏ ఎందుకని? ఆయన నా స్థానంలో చనిపోయాడు, ఆయన స్థానంలో సమాజానికి నువ్వు వాక్యం అందించాలి. ఒక బోధకుడిగా బైబిల్ పట్టుకున్నవాడికి ఉండాల్సిన ఉత్తమమైన ఉద్దేశం ఇది. ఈ జానుడు పొట్టను పోషించుకోవడానికి గది చేసేది బోధ, క్రీస్తు వారిని చూపించేది బోధ సమాజానికి, అది సువార్త. ఇది ఐశ్వర్యం అంటున్నాడు. ఒకవేళ పాత్ర నేను పోషించట్లేదు అనుకోండి, ఇప్పుడు నేను నా పాత్రలో నేనే వండుకు తింటున్నాను అనుకోండి, ఆయన పాత్ర పోషించకుండా, ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఎవరిని దిక్కుమాలిన వాడను, మీరెవరు? మీరు ఒప్పుకోవడానికి కూడా చూడండి, మనకు చాలా సిగ్గండి బాబు. దిక్కుమాలడి దగ్గర పాఠం పూర్తయిపోతుంది మరి ఒప్పుకోకపోతే. ఫస్ట్ ఏంటి మనం? దౌర్భాగ్యం. తర్వాత ఏంటి మనం? మీరంటే లేచి వెళ్ళిపోతారని మనం అంటున్నాను నేను. చూసారా, మనందరం అనుకోండి, మనంతానే. యేసుక్రీస్తు కంటే గొప్ప వాళ్ళం కాదు మనం. మనలో ఇంకా నిర్లక్ష్యం ఉంది, ఇంకా సువార్త సరిగా చేయలేకపోతున్నాం. దౌర్భాగ్యులము, దిక్కులేని వరము. చాలా ఎగ్జాంపుల్స్ దిక్కులేని వరంకి, అర్థమైందా? తర్వాత 3వ పాయింట్ ఇదేంటండి, మీ దగ్గర ఏమీ లేదా? తినడానికి కూడా ఏమీ లేదా? ఉండడానికి ఇల్లు లేదా? కట్టుకోవడానికి బట్టలు లేవా? ఏమి లేవని మీరు దరిద్రులు. నేను మీరు దరిద్రులు అంటే అలా ఒప్పుకుంటారు, మీరు అసలు ఒప్పుకోరు. అవసరమైతే మీకు ఉన్నదంతా చూపిస్తారు నాకు. అసలు మా ఆస్తులు ఏంటో తెలుసా? మా బీరువాలు ఎంత ఉందో తెలుసా? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా మీకు అంటారు. ఆ గొడవలన్నీ మనకొద్దు. ఆయన అంటున్నాడు మనం దరిద్రులు అంటున్నాడు, మనం దరిద్రులమేనా? అసలు దారిద్ర్యత అనేది మనకు ఎప్పుడు వస్తుంది చూడండి, అదేనా పదం? దరిద్రుడవు అంటున్నాడు ఆయన. ఎలా మనం దరిద్రులు అవుతాం? ఏ విషయంలో దరిద్రత అంటే ఏ విషయంలో ఆలోచించాలి. ఏమండి ఇంకో 3 పాయింట్స్ ఇవి, దరిద్రుడు, తర్వాత ఏంటి గుడ్డివాడు, తర్వాత ఏంటి దిగంబరుడు. వీటి గురించి పెద్దగా కష్టపడే అవసరం లేదు మనం, ఈ 3 సులువుగా నేర్చేసుకున్న టైం అయిపోతుంది కదా. మరి అందు ఆ కింద ఇచ్చాడు ఆన్సర్ చూద్దాం చూడండి. అని ఎరుగక నేను ధనవంతుడను, అంటే ఎవరు? నేను ఇప్పుడు దరిద్రుని కాదు, నేను ఎవరిని? ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, ఒకవేళ నువ్వు ధనవృద్ధి చేసుకో దరిద్రుడు కాకుండా ఉండి నీ ధనాన్ని పెంచుకోవాలనుకుంటుంటే కనుక నువ్వేం చేయాలో చెబుతున్నాడు.
ఏం చేయాలి? చాలామంది పిసినార్థనంగా ఏమి తినరు, ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే భోజనం 100 రూపాయలు అనుకోండి, ఎందుకంటే 100 రూపాయలు భోజనం అంటాడు, డబ్బులు ఖర్చు అయిపోతాయి. అలా అలా దాచుకుని కోటీశ్వరుడు అవుదాం అనుకుంటాడు. అది అయిన తర్వాత వస్తాయి అన్ని రోగాలు, అసలు తినదు. చూసారా? ఇప్పుడు చాలామంది షుగర్ అంటారు, అదంటారు ఎందుకు తెలిసిన పాప. వీళ్ళు చాలా మంచోళ్ళు అండి. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు అందరూ చాలా మంచోళ్ళు. వీళ్ళు ఒకప్పుడు సరిగ్గా భోజనం చేయలేదు పాపం, దాచారు ధనం. ఇప్పుడు ఆ ధనం ఖర్చు పెట్టినా తగ్గట్లేదు జబ్బు, ఏం చేయాలి? అలా ధనాన్ని కూర్చుకుంటే వచ్చే ఐశ్వర్యం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. దరిద్రుడు అనగానే కింద విషయం చెప్తున్నాడు. ఏ విషయంలో నువ్వు ధనవంతుడిగా ఉండాలని చెప్తున్నాడు చూడండి. ధనవృద్ధి చేసుకున్నావు కానీ నాకేమీ కొదులేదని చెప్పుకుంటున్నావు. కానీ ధనవృద్ధి అంటే ఇది కాదు. ఇవాళ బైబిల్ని పట్టుకున్నవాడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఒకప్పుడు అండి దేవుడిని నమ్ముకున్నప్పుడు నాకేం ఉండేది కాదండి. మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మరి నాకు పంటలు అవి బాగా పండియండి, ఉద్యోగం వచ్చిందండి, అది కట్టుకున్నాను, ఇది కట్టుకున్నాను, అబ్బు అంటాడండి. ఇక చూడండి మళ్ళంటి వాళ్ళకి అందరికీ ఆశ, యేసుక్రీస్తుని నమ్ముకుందామండి. దేనికి? చూసారండి ఎందుకు పనికి రాకుండా తిరిగి ఇవ్వడండి. వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నంత గొప్పడేయడండి. కానీ దేవుడు కోరుకుంటుంది అది కాదు, ధనవృద్ధి అంటే అని చెబుతున్నాడు. ఆయన చెప్పిందే వృద్ధి చేసుకోవాలి. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును. ఏంటండి? అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని సంపాదించుకోమంటున్నాడు. ఏంటండి అగ్నిలో పుటం వేయబడిన బంగారం? ఏంటండి అగ్నిలో పుటం వేయబడిన బంగారం సంపాదించారా ప్రేమ దేవుని వరలరా? మీరు ఎంత ఉంది మీ దగ్గర ఇప్పుడు? బ్యాంకులో ఎంత ఉంది? ఇంట్లో ఎంత ఉంది? ఎవరికైనా ఆమె ఇచ్చారా? చెప్పండి వరుసగా. అగ్నిలో పుటం వేయబడిన బంగారం. ఈ మాటలు అందనుకోండి మీ ఒంటి మీద ఉన్న చూపిస్తారు నాకు. అది కాదు, ఆ బంగారం చల్లదు ఇక్కడ. అగ్నిలో పుటం వేయబడిన బంగారం, అగ్నిలో పడేసినా సరే ఎలా ఉండాలి? అది కరిగిపోకుండా ఉండాలి, నశించిపోకుండా ఉండాలి. ఉందా మీ దగ్గర? అది ఉంటే మీరు దరిద్రులు గారు, లేకపోతే అప్పుడు దరిద్రులు అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దరిద్రులను ఒప్పేసుకుందామంటారా లేకపోతే ఉందంటారా బంగారం? ఏం బంగారం? 24 ఏం మాట్లాడినా సరే మీ దగ్గర ఉంటుంది అది. అది కాదు, అగ్నిలో పుటం వేయబడిన బంగారం అంట. ఏ దేని గురించి చెప్తున్నాడు ఇది? చూద్దామండి, ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఏంటండి ఆ బంగారం? విశ్వాసం. ఉందా మీ దగ్గర? దాన్ని బంగారంతో పోలుస్తున్నాడు దేవుడు. విశ్వాసం ఉందా? ఏ పరిస్థితుల్లో అయినా సరే క్రీస్తుని విడిచిపెట్టని ఒక అద్భుతమైన మీకు నమ్మకం ఉందా అంటున్నాడు ఆయన. భక్తుల జీవితాలు చూస్తుంటే యాకోబు ఖడ్గంతో తల నరికించుకున్నాడట. తల నరికే ముందు హేరోదు గారు వేసే ప్రశ్న అంటే చెప్పండి, తల నరకం అంటావా క్రీస్తుని వదిలేశానంటావా? ఆయన ఏమని ఉంటాడు? తలే నరకం అంటాడు. అపోస్తలులు అందరూ అలాగే చనిపోయారు, ఎందరో భక్తులు చనిపోయారు కదండి. ఎంతమంది అండి మిషనరీలుగా వచ్చి మన దేశంలో చనిపోయారు, ఎంతోమంది. గ్రహం స్టైనిష్ అన పేరు, ఒరిస్సా రాష్ట్రంలో చంపేశారు కాల్చి, ఇద్దరు పిల్లలతో అతన్ని. ఆ భార్య ఇప్పటికీ బ్రతుకుంది ప్రియమైన వాళ్ళు, గ్లాడిస్ స్టైన్ అని చెప్పేసి బ్రతుకుంది. గ్రహం స్టైన్ చంపేశారు. ఎందుకు? దేశం కానీ దేశం వచ్చాడు ఇలా ఇక్కడికి వచ్చి వాక్యం ప్రకటిస్తున్నాడు, క్రీస్తు సువార్తను బోధిస్తున్నాడు. దౌర్భాగ్యుడిగా ఉండాలనుకోవట్లేదు అందుకే అతను దేశాన్ని వదిలేశాడు. దిక్కుమాలినిగా వాడిగా ఉండాలనుకోవట్లేదు అందుకే వదిలేసొచ్చాడు. ఇక దరిద్రుడిగా కూడా ఉండాలనుకోలేదండి, విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నాడు. అలాంటి టైంలో నువ్వు మా దేశానికి వచ్చి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నావు చంపేస్తావన్నారు, బెదిరించారు, వినలేదు. కారులో ఉండగానే పెట్రోల్ పోసి అండింగ్ చేశారు, బూడిదైపోయారండి ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలతో. ఎందుకు? ఇది విశ్వాసం. విశ్వాసం అనేది మనం మరణంలో కూడా విడిచిపెట్టంది అయి ఉండాలి. ఉందా మనలో అది? అంటే ఏం లేదండి, ఇప్పుడు మనల్ని ఇదిగో కరెంటు వైర్లు రెండు తీసి మీరు క్రీస్తుని నమ్ముతారా పెట్టేయమంటారా అన్న అన్నారనుకోండి మన సీనియర్ గారు. సీనియర్ గారు అంటే మీకు బాగా తెలుసు, ఆయన వెనకడిగేయడే దేనికి కూడా. అందుకే ఆయన పేరు చెప్పాను. ఒక వైర్ మీరు పట్టుకోండి, ఒక వైర్ నేను పెడతానన్నాడు అనుకోండి, మనలో ఎంతమంది క్రీస్తు కావాలని చెప్పండి? భయం, భయం అండి. అండ్ ఇప్పుడు కొన్ని కొన్ని చూడండి యూట్యూబ్ ఛానల్లోనండి, కళ్ళ ముందు కొంతమంది క్రైస్తవులు అలా కూర్చోబెట్టి ఒక్కొక్కరిని చంపుతుంటారు, ఒక్కొక్కరిని.
కాబట్టి వెనకాల ఉన్నోడికి ముందు చచ్చిపోయిన ఎంత భయం వేయాలని అయినా సరే వచ్చి తలంచి మెడ అప్పగిస్తున్నారని చచ్చిపోవడానికి. అది విశ్వాసం. ఆ విశ్వాసం మనలో ఉంటే మనం ఎవరని చెప్పండి ఇప్పుడు? ధనవంతులం. విశ్వాసం మనల్ని ధనవంతులుగా మార్చింది ప్రియమైన వరలరా. తర్వాత దిగంబరుడు ఎలా కాకూడదో చెబుతున్నాడు. నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు ఒక తెల్లని వస్త్రం. తెల్ల బట్టలు ఉన్నాయా మీ అందరికీ? ఇప్పుడు అంటే ఏసుకు రాలేదు కానీ మా ఇంట్లో ఉన్నాయనంటారు మీరు. ఆ తెల్ల బట్టల గురించి చెప్పట్లేదు ఈయన. ఈ తెల్ల బట్టలు ఉన్నాయా? ఉంటే మనం వస్త్రం కలిగిన వాళ్ళం, లేకపోతే దిగంబరులం అంటే బట్టలు లేని వాళ్ళని అర్థం. ఈ బట్టల గురించి మాట్లాడటం లేదు ఆయన. ఆయన చెప్పే వస్త్రం ఏంటో తెలుసా అండి? చెబుతున్నాడు చూడండి, తెల్లని వస్త్రం అంటాడు. తెల్లని వస్త్రం నీతి క్రియలు. తెల్లని వస్త్రం ఏంటిది? నీతి క్రియలు, నీతికి సంబంధించిన క్రియలు. నీతి అంటే భక్తి. భక్తి పరులు చేసే క్రియలైనా చేస్తున్నావు నువ్వు? భక్తిగానే బ్రతుకుతున్నావా? చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఇంకా చాలా చోట్ల మాటలు ఉంటాయి, ఒక మాట చూపిస్తాను. 8వ వచనం సంఘం గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు నీ ఎదుర్కొంటున్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు, మనమే కదా. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమును నిర్మలములైన సన్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు అంటున్నాడు ప్రియమైన వారలారా. మరి మనలో ఉన్నాయి అవి? పరిశుద్ధుల నీతి క్రియలనే మనం చేస్తున్నాం. పరిశుద్ధతకు తగిన క్రియలు మనం చేసేవారిగా ఉండాలంటున్నాడు యేసుక్రీస్తు వారు. తర్వాత మరో పదం చూడండి, గుడ్డి వారమా మనం? గుడ్డి వారమా మనం? గుడ్డోళ్ళమా? అస్సలు గుడ్డోళ్ళం కాదు. మామగారు అన్నా సరే నాకు కళ్ళు కనపడుతున్నాడు ఇంకా మామగారు. మరి ఎందుకు గుడ్డివారం అంటున్నాడండి? మనం గుడ్డివారం అలా అయ్యాం. నులివెచ్చని ధనంలో ఉంటే మనం గుడ్డివారం కూడా ఏమంటున్నాడు? ఏంటి గుడ్డితనం? కింద చెప్తున్నాడు చూడండి, నీకు దృష్టి కలిగినట్లు కన్నులకు కాటుకును నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీకు కళ్ళు బాగా కనబడడానికి కాటు కొనుక్కోమంటున్నాడు ఆయన. ఏంటండి, ఏ దేనికి, ఎందుకు ఈ కాటుకు వల్ల ఏంటి ఉపయోగం అని మనం బాగా ఆలోచిస్తే ఎవరు దీని గురించి ఒక అద్భుతమైన విషయం మనం ఆలోచించాలండి. ఇదేంటో తెలుసండి, స్థిరత్వం, నిలకడ, నిరీక్షణ కలిగిన జీవితం, తొట్టు పడిపోకుండా ఉండడం. కళ్ళు కొంచెం మబ్బేసిన అనుకోండి, కళ్ళు పెడతాం, కళ్ళోడు తీసి చదవమనండి. మన ఏడుగొండల గారు వాకి పట్టినించాం అనుకోండి, వెంటనే కళ్ళోడు ఎదుర్కొంటాడు ఆయన. నాకు కూడా వేసుకోవాలండి ఈ మధ్య. ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు? మరి స్థిరత్వం ఎలా చూసి చదవండి అని అనుకోండి, ఎలా చూసినా కానీ కష్టపడి అంటాడు ఆయన. ఏం కావాలి ఇప్పుడు మీకు? నిలకడగా ఉండాలంటే ఏం కావాలి? ఏకదృష్టి కావాలి, స్థిరత్వం కావాలి, నిలకడ కావాలి. దాన్ని అంటున్నాడు కాటుకుతో పోలుస్తున్నాడు ప్రియమైన మరల. దీని గురించి మనం ఆలోచించగలదు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి. ఎందుకు చూపంటే, ఎందుకు కాటుకంటే తేటగా నువ్వు చూడాలంటున్నాడు. తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అంటే నువ్వు నిలబడాలంటే, ధన్యత నీకు రావాలంటే కాటుకు అవసరం అంటున్నాడు. ఎందుకో తెలుసు, నువ్వు తేరి చూడాలి. ఏంటి నీ జీవితం అన్నది నీకు తెలియాలి. నీకు తెలియాలి నువ్వు దౌర్భాగ్యుడిగా ఉండకూడదు, దిక్కుమాలిన వాడిగా ఉండకూడదు, నువ్వు దిగంబరుడిగా ఉండకూడదు, నువ్వు గ్రుడ్డివాడిగా ఉండకూడదు, వస్త్రహీనుడిగా ఉండకూడదు. నువ్వు చూసారు ఎందుకు? ఎందుకు? ఇదే నులివెచ్చనతనం, ఇదే నులివెచ్చనతనం. ఇవన్నీ ఎప్పుడు కోల్పోతాం తెలుసా మనం? లోకానికి కనెక్ట్ అయినప్పుడు కోల్పోతాం. క్రైస్తవ్యంలో బ్రతుకుతూ క్రీస్తు ఇంకా రావట్లేదని కాస్తంత లోకంలోనికి వెళ్ళామనుకోండి, ఇవన్నీ కోల్పోతాం. మనం దౌర్భాగ్యం అయిపోతాం, దిక్కుమాలిన వారం అయిపోతాం, దిగంబరులం అయిపోతాం, వస్త్రహీనులం అయిపోతాం, గుడ్డివారి అయిపోతాం. ఇలా అయ్యామనుకోండి మనకు పరలోకం ఉందా? ఏ ఎందుకు లేదు. మనకు నులివెచ్చనతనం వచ్చింది. ప్రభు వచ్చే తరుణానికి నులివెచ్చనతనం మనలో ఉందనుకోండి, ప్రభు ఏం చేస్తాడు? నన్ను తీసుకో ప్రభు అంటే ఉమ్మోస్తాడు. ఉమ్మూసింది నువ్వే నాయన, నాకొద్దు కక్కేసే నిన్నని, నాకొద్దు నువ్వని.
ఇప్పుడు ఇంతగా క్రైస్తవులో ఉండి చేస్తున్న భక్తి అంతా ఏంటి ఉపయోగం ఆ రోజు మనకి? ఏ ఉపయోగం లేదు ప్రియమైన వాళ్ళరా. కాపాడుకోవాలి దీన్ని, దీన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఇప్పటికే మనలో ఉన్న ఈ క్రియలను విడిచిపెట్టాలి మనం. చాలా పోరాటాలు మన వల్ల కాదండి, అసలు మన వల్ల కాదు ప్రియమైన వాళ్ళరా. అందుకే కొన్ని జాగ్రత్తలు కొన్ని సూచనలు చెబుతున్నాడు ఆయన, ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఇప్పటికే చాలామందిలో ఒక తెగులు ఉంది, సహవాసం అనగానే అసలు ఇష్టం ఉండదు ప్రియమైన వాళ్ళరా. యథార్థంగా నలుగురు కలిసి సేవ చేయలేకపోతున్నారు ఈరోజు, దౌర్భాగ్యపు స్థితి ఇది. అసలు ఎందుకు నలుగురు కలిసి యథార్థవంతులు సేవ చేయాలంటే, ఎందుకు చేయాలంటే తెలియదు వాళ్ళకి. ఇప్పుడు నేనో గ్రూప్ నేనో గ్రూప్ నేనో గ్రూప్ అయిపోతే ఎవడ సామ్రాజ్యం వాడదు అనుకుంటున్నారు. చాలా తప్పది, చాలా తప్పు. దానివల్ల వచ్చే నష్టం చాలా ఉంది. ఆశ్చర్యపోతాం ఈ పాటల్లో మనం. ఎలాంటి నష్టం ఉందంటే, ఒకవేళ ఈ ఆత్మీయ స్థితిలో ఉన్న నేను ఒక్కడే కనుకుంటే ఆ గ్రుడ్డితనమో వస్త్రహీనతో నాకు అంటిందనుకోండి ఈ క్రియ, నన్ను నేను కాపాడుకోలేను, ఇక నన్ను నేను కాపాడుకోలేను. మళ్ళా నా స్థితిని గుర్తించేది నా అంత ఆత్మీయంగా ఉన్నవారే. అందుకే కలిసి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండమంటాడు. సహోదరులు అంటే ఎవరు? ఎవరు? ఏవి రాని నువ్వు అంతా వచ్చిన ఈయన ఇద్దరు కలిసి కాదు. స్టేటస్ సమానంగా. దేవుడంటే ఒకే భక్తి, దేవుడంటే ఒకే అపారమైన నమ్మకం, సువార్త కోసం ప్రాణాలర్పించాలన్న తపన ఉన్నవారు కలిసి ఉండాలి ప్రియమైన వాళ్ళు. అలా ఉన్నవారు ఒకరినొకరు కాపాడుకుంటారు, బుద్ధి చెప్పుకుంటారు. బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భం జరుగుతుంది, చాలా ఆశ్చర్యం అండి అది, నాకు చాలా ఇష్టమైన సందర్భం. అది జకర్యా గ్రంథంలో ఒక అద్భుతమైన సందర్భం జరుగుతుంది. చూడండి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ ఈ భక్తిపరుడు యెహోషువా గారు ప్రియమైన వాళ్ళరా, ఈయన గురించి మాట్లాడుతూ రాయబడిన సందర్భం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువా నిలువబడుటయు. ఎవరండి? దేవుని సహాయం అందుతుంది పరలోకం నుంచి. దేవుని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తిలో ఉండాలి అంటే దేవుని సహాయం అందుతుంటుంది ప్రతినిత్యం. ఆహారం ఎలా అందుతుందో, నీరు ఎలా అందుతుందో, గాలి ఎలా అందుతుందో, అలాగే దేవుని యొద్ద నుంచి, పరలోకపు దేవుని యొద్ద నుంచి సహాయం మనకు అందితేనే మనం భక్తిలో ఉంటాం ప్రియమైన వాళ్ళు, లేకపోతే ఉండం. అది అనునిత్యం మనకు అందుతుంది. అలానే యెహోషువా గారి దగ్గరికి, యెహోషువా గారి దగ్గరికి వచ్చిన దేవదూత పంపబడింది. వచ్చి ఆయనకి సహాయం అందించడానికి ఆమెకు వీలవ్వటలేదు, ఆ దేవదూతకు వీలవ్వటలేదు. కారణం ఏంటో చెబుతున్నాడు ఇక్కడ చూడండి. ప్రధాన యాజకుడిని యెహోషువా నిలువబడుటయు. సాతాన్ ఎంటర్ అయిపోయిందట వెంటనే. ఎందుకని? ఈ లోకాధికారి వాడే, లోకాధికారి వాడే. ఎవడు దొంగతనం చేస్తే మన ఇంటికి ఎవరు వస్తారు చెప్పండి? మనం పోలీసు వాడు దొంగతనం చేయలేదు, బాగా ఆలోచించండి. ఎవరిదో పక్కన పరుసు కొట్టాం, ఎవడొస్తారు మన ఇంటికి? ఇది న్యాయమా? వస్తాయని రావాలి. బ్యాంకు కన్న వేసాం, ఎవరు రావాలి? బ్యాంక్ యజమాని రావాలి. పోలీసు వాడు వస్తారేంటి? ఈ లోకలు ఏ తప్పు చేసినా ఎవరు వస్తున్నారు మన ఇంటికి? బాబాయ్ వచ్చేస్తాడు, అది పోలీసు బాబాయ్ డ్యూటీలో ఉన్నానంటాడు. అలాగే కాదనంటే ఊరుకోడు. అలాగే ఇప్పుడు దేవుడు నులివెచ్చని స్థితిలో ఏవైతే ఉన్నాయో అని చెబుతున్నాడో వాటిలో ఏదున్నా సరే మన దగ్గరికి ఒక ఆయన వస్తాడు, ఈ లోకానికి అధికారి. ఎవరైనా? అపవాది. మనకి తెలియదు అంతా వచ్చినట్టు. వాడి కస్టడీలో ఉంటాం, యు ఆర్ అండర్ అరెస్ట్ అనుకుంటానే అరెస్ట్ అయిపోతాం మనం. అది మన విచిత్రం, మనకు తెలియదు అది. ఆల్రెడీ మనం సంఖ్యలలో ఉన్నామన్నమాట. ఎప్పుడు తెలియాలి? మనకి దేవుని యొద్ద నుంచి సహాయం అందడం మానేస్తుంటుంది ప్రియమైన వాళ్ళు. అప్పుడు తెలియాలి మనం సంఖ్యలలో ఉన్నాం. కారణం ఏంటంటే నా పక్కనే వీడు ఉన్నాడు. యెహోషువా గారు దేవుని కార్యం చేయాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు సహాయం పరలోకం నుంచి వచ్చింది దేవదూత ద్వారా, కానీ అందట్లేదు. అందకపోవడానికి కారణం ఏంటంటే అపవాదం వచ్చేసాడు. అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు, ఏమని తెలుసా? డిస్కషన్ పెట్టుకుంటున్నాడు. ఏమని? నువ్వు అందించడానికి వీల్లేదు, ఇతడు నావాడు అంటున్నాడట. అప్పుడు చూడండి దూత మాట్లాడుతున్నాడు, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. యెహోషువా గారు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆలయ నిర్మాణం గురించి ఆలోచనలో ఉన్నాడు. ఈరోజు మనం కూడా అంతే. ఈ వాక్యం ఇక్కడ చెబుతున్నానంటే దేవుని ఆలయం కట్టబడ్డానికి, దేవుళ్ళు అనేక మంది చేర్చబడ్డానికి. యెహోషువా గారి పని కూడా అదే, కానీ అపవాది అడ్డుకుంటుంది దీన్ని. మనకు తెలుసు బాగా, యథార్థమైన సువార్త ఎక్కడ జరగాలన్నా సరే అపవాది ఖచ్చితంగా అడ్డుకుంటూ ఉంటుంది.
అలాగే యెహోషువ గారి పని అడ్డుకుంటుంది అక్కడ. యెహోవా నిన్ను గద్దించునుగాక, యెరూషలేము కోరుకుంటున్నాడు ఆయన అంటున్నాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరమి వలె ఉన్నాడు కదా, ఒక పాయింట్ ఉంది కదా. ఏంటది విశ్వాసంలో దిట్ట కదా, బంగారం కదా, అలా ఉన్నాడు కదా అంటున్నాడు అని యెహోవా దూత సాతాను తనను అన్నాడు. అయినా సరే ఎందుకు అడ్డుకుంటున్నావు అంటే, అడ్డుకుంటుంది ఎందుకు ఆలోచిస్తే దూతకు అర్థమైంది ఏంటంటే, తెల్ల బట్టలు లేవీనికి ఎవరికి, యెహోషువ గారికి అన్నీ ఉన్నాయి. దౌర్భాగ్యుడు కాదు, దిక్కుమాలినవాడు కాదు, దరిద్రుడు కాదు, గురుడ్డివాడు కాదు, కాకపోతే యూనిఫామ్ వేసుకోలేదు, తెల్ల బట్టలు వేసుకోలేదు, అంత మాత్రం దానికి ఎంటర్ అయిపోయాడు వీడు. అప్పుడు మరలా యెహోవా దూత ఏమంటుందో చూడండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలవబడి ఉండగా, ఆహా ఏంటి ఫాల్ట్ని ఆలోచించాడు దూత. ఏమి లేదు, ఇతడు మలిన వస్త్రాలతో ఉన్నాడు, అంటే లోక సంబంధమైన క్రియలు కనబడుతున్నాయి, ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ అది చెబుతున్నాడు. చెబుతూ ఏమండి, అప్పుడప్పుడు చూడండి, ఏంటంటే నా మొబైల్కి మీ ఫోన్ నుంచి రావట్లేదు అంటారు చాలామంది. నన్ను మీరు ఫోన్ చేస్తే నాకు రావట్లేదండి, నేను ఫోన్ చేస్తే మీకు రావట్లేదని అంటారు. ఏంటంటారు తేడా, టవర్ ప్రాబ్లం అంటే మరి మా అందరికి వస్తుంది. అలాగే దూత ఎంత చెబుతున్నా యెహోషువకు వినబడలేదు. దేవుడు మనతో మాట్లాడుతుంటాడు ప్రిమిన వారులరా, ఆ మాటలు మనకు వినబడవు, ఆయన సహాయం మనకు అందదు. అలాంటి స్థితిలో యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు మలిన వస్త్రాలు ఉన్నాయి, ఇక దూత ఇదంతా యెహోషువ మలిన వస్త్రాలు తీసేయి, నా సహాయం నీకు అందట్లేదు తీసేయి అంటే, అప్పుడప్పుడు పాత సినిమాలో చూసారో లేదో, చచ్చిపోయినాడు అక్కడ వచ్చి బతుకున్నాడు కేకేస్తుంటాడు, వాడిని గుద్దేస్తాడు, వాడితో మాట్లాడతాడు, అదంటాడు ఇదంటాడు, ఏంటో వాళ్ళలోంచి వెళ్ళిపోతాడు వీళ్ళలోంచి వచ్చేస్తాడు, కానీ ఎవరికైనా పడుతుంది మాట. అలా అయిపోయింది ఇక్కడ చరిత్ర. దూత ఎంత చెబుతున్నా సరే యెహోషువకు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే మలిన వస్త్రం అని చెప్పబడింది ప్రేమిన వల్లరా. అప్పుడు చూడండి, దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి, ఇంకెవరో ఉన్నారు అక్కడ మలిన వస్త్రాలు లేని వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ, వాళ్ళని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేడని ఆజ్ఞాపించి, ఏమంటుందండి, ఏమండి యెహోషువ గారు ఎందుకు తీసేసుకోలేకపోయారు, ఆయనకి అర్థం కాలేదన్నమాట. ఈ మాట పక్కన వాళ్ళు పిలిచింది, నాయన నేను యెహోషువతో మాట్లాడాలి అర్జెంటుగా, ఆయన దేవుని కార్యం చేయాలి, నా మాట ఆయన వినపడదు, లైన్ కట్ అయిపోయింది ఇది, ఎందుకంటే ఆయన మైల బట్టలతో ఉన్నాడు, ఆయన మీరు ఏం చేస్తారంటే నా మాటలు అతను వినగలిగేటట్టుగా ఆ బట్ట మీరు తీసేయండి అంటున్నాడు అండి దూత. దేవుని దూత అంటే ఆ క్రియను సరి చేసుకోమని చెప్పండి. ఉన్నారా ఎవరైనా, ఉన్నారా, మాకు 5 ఏళ్ళు ఉన్నాయంటే 5 ఏళ్ళు 2 కళ్ళలో పడ్డామని చూస్తుంటారు చాలామంది. ఏముంది ప్రాబ్లం, నువ్వు చెబితే వినమంటారు ఒకరు, చెప్పడం చేత కాలేదనరు. తెలిసే చాలామంది అండి అలాగా చాలా ఇబ్బంది పెడుతుంటారు. మంచోళ్ళే, వాక్యూలు ఎదుగుతున్నోళ్ళే, కానీ ఎందుకు నియమిస్తున్నాడు మనల్ని? నాతో పాటు కొందరు ఉన్నారంటే దేవుళ్ళో ఉన్నవాళ్ళు నన్ను ఎందుకు ఉంచుతున్నాడు అక్కడ, నిన్ను ఎందుకు ఉంచుతున్నాడు ఇక్కడ? ఇక్కడ అర్థం చేసుకోవాలి. మిగిలిన వారికి అర్థమైంది, వెంటనే వాళ్ళని పిలుస్తున్నాడు, దగ్గర నిల్చున్న వాళ్ళని పిలుస్తున్నాడు, ఇతను మైల బట్టలు తీసేయని ఆజ్ఞాపించాడు, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాడు. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని వస్త్రం పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞాపించాను, ఏ ముందే చెప్పచ్చు కదా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెబుతున్నాడు ఆయన. ఈయనకి వినబడడం లేదు, మనకి కనెక్షన్ కట్ అయిపోయిందని అర్థం. ఎక్కడో లోకంలో మనం ఆలోచన కలిగి ఉన్నామంటే కనెక్షన్ కట్ అయిపోయింది. కనెక్షన్ కట్ అయిపోతే మనకి ఏమైనా వినపడద్దా అవతల మాట? ఇప్పుడు జియో ఉందండి, మనకి 2 నెలలకు 3 నెలలకు ఆపేస్తాడు అది. నాకు ఫోన్ తెగొచ్చేస్తానంటే ఇదేంటిది, ఆపిచేసేసాడు కదా, ఎలా వచ్చేస్తాయి? రింగ్టోన్ ఏమైనా పెట్టుకున్నామని చూసుకో, అది వచ్చిన కాలం కాదు. మరి అవతల వాళ్ళు మనకిన పడదు, మన మాట వాళ్ళకిన పడదు, ఎందుకంటే కనెక్షన్ లేదు, కనెక్షన్ కట్ అయిపోతుందన్నమాట. దేవుడు అసహించుకుంటాడన్నమాట. చూసారా, ఇప్పుడు మనల్ని ఎప్పుడైతే బట్టలు తెల్లని బట్టలు ధరించమన్నాడో, వీళ్ళని ఎప్పుడైతే మార్చమని చెప్పమన్నాడో, ఎప్పుడైతే సెట్ చేశారో, తర్వాత మాట్లాడుతున్నాడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గముల్లో నడుచుచు,
నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకుని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగదు, నా ఆవరణములను కాపాడువాడు వగదువు, పెత్తనం నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. మనమంతా క్రీస్తుని అంగీకరించిన తర్వాత పెత్తందారులం అయ్యాం, రాజులయ్యాం, యాజకులయ్యాం, ఏర్పరచబడిన వంశమయ్యాం, పరిశుద్ధ జనాంగమయ్యాం. మనకేమిచ్చాడు తెలుసు? అధికారం ఇచ్చాడు తన ఆవరణముల మీద. తన ఆవరణములు ఏమనుకుంటున్నారు? ఈ మారని జనాంగాలే దేవుని ఆవరణాలు, మార్చగలమా? పెత్తనం ఉంది, ఉద్యోగం ఇచ్చాడు, మరి మనం ఏం చేస్తున్నట్టు ఇప్పుడు చూశారు? అదే చెప్తున్నాడు ఆయన. మరియు ఇక్కడ నిలవబడు, వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యం నీకు ఇత్తును. నీకు భాగ్యాన్ని ఇచ్చేస్తాను నా సన్నిధి నిలిచి. మనకు అదే కావాలి, దేవుని సన్నిధానంలో నిలిచే భాగ్యం కావాలి, పరలోకానికి వెళ్ళిపోయే భాగ్యం కావాలి మనకి. క్రీస్తు రాకకు సిద్ధపడుతుండాలి, కానీ మనలో 5 గుణాలు చూపిస్తున్నాడు, ఇవి సరి చేసుకోమంటున్నాడు. యెహోషువను హెచ్చరిస్తాడు ప్రియమైన వారలారా, జకర్యా గ్రంథంలో చూసాం మనం. యెహోషువను హెచ్చరిస్తాడు అంటే ఒక్కటుంటేనే హెచ్చరించాడంటే, ఒక్కటుంటేనే దేవుని మాటలు ఇతనికి అందలేదంటే, మళ్ళీ ఎన్ని ఉన్నాయి మనకు ఎలా అందుతాయి? నులివెచ్చని స్థితి మనలో ఎలా పోతుంది? 4 ఉన్నారా నా పక్కన, వాళ్ళు అర్థం చేసుకుంటారా దేవుని ఉద్దేశాన్ని? నాకు చెప్పగలరా? నన్ను సరిచేయగలరా? మరి నీకు ఉన్నారా 4 ఎవరైనా? ఏంటో 4 ఆత్మీయులుంటే గొడవ వచ్చేస్తుంది. గొడవ వచ్చేస్తుందంటే అపవాదు చూడండి, ఎందుకు విడగొడుతున్నాడు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను ఏదైనా ఒక స్థితిలో పడితే ఇక ఇతనికి సహాయం అందాలి అంటే ఎవడో కూడా ఉండాలి, ఇతని పక్కన ఉండకూడదు. మనం అమాయకులు, ఉన్నవారిని బాడు చేసుకుంటూ ఉంటాం. నిజమండి, ఇవన్నీ చదువుతుంటే చాలా బాధ అనిపించింది ప్రియమైన వారు అన్నట్టు. ఒకవేళ నీది నేను ఏదైనా ఈ మలిన వస్త్రాన్ని వేసుకుంటే, నేను మలిన వస్త్రం వేసుకున్నాను నాకు చెప్పేవాడు ఎవడున్నాడు నా దగ్గర? నువ్వు వేసుకుంటే నీకు చెప్పేవాడు ఎవడున్నాడు నీ దగ్గర? యూట్యూబ్ ఛానల్లో 125,000 ఛానల్లో వస్తున్నారు బోధకులు, చెప్తారు ఎవడన్నా? ఎవడన్నా చెబుతాడు? నీతో సహవాసంలో ఉన్నాడు చెబుతాడు. దూత పిలిచాడు, మీరు రెండు బాబు అతనికి అర్థం కావట్లేదు ఎలా రెండు, ఆ బట్టలు తీసేయండి ముందు. కోల్పోతలేదా? కోల్పోతున్నాం ప్రియమైన వారలారా. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం, ఒకరికొకరు దూరం అయిపోవడం. ఉద్దేశాలు మంచి అయితే ఇద్దరు ఎందుకు ఉండలేదు కలిసి? అంటే ఉద్దేశాలు ఏదో తేడా వచ్చేసింది అన్నమాట. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన వారలారా. మరి ఈ నులివెచ్చని స్థితి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా కాపాడుకోవాలి, మనకు ధైర్యం ఏంటి, అసలు ఎలాంటి సహాయం ఉంటుంది, మన గురించి దేవుడు ఏమనుకుంటాడు, ఎప్పుడు మనం ఎలాంటి స్థితిలో కొనసాగుతుండాలి, మనకు సూచన ఏంటి అంటే, ఒక సూచన చెబుతున్నాడు, అద్భుతమైన సూచన మలాఖీ గ్రంథంలో ఉంటుంది, అది చూద్దాం రండి. మలాఖీ గ్రంథం ఇది కూడా 3వ అధ్యాయమే. మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 14వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారలారా. దేవుని సేవ చేయటం నిష్ఫలమని అంటారట నులివెచ్చిన వాళ్ళందరూ ఉన్నప్పుడు. ఈ నులివెచ్చిన స్థితిలో మనం ఉన్నామని మనకు తెలియడానికి, మనం జాగ్రత్త పడడానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. ఏమంటారట చాలామంది, దేవుళ్ళు ఉన్నోళ్ళే, దేవుని మాటలు చెప్పాలి, ఒకరికి ఆత్మీయంగా దేవునికి దగ్గర చేయాలని ఆలోచించకుండా ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ దేవుణ్ణి కూడా చులకన చేసే మనస్తత్వం కలిగిన వారు ఉంటారట. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, అదే మీకు సూచన అంటున్నాడు. మీరు ఎలా ఉండాలో తెలుసుకోండి అంటున్నాడు. చూడండి అన్నమాట, దేవుని సేవ చేయడం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతికి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుటం వలన ప్రయోజనం ఏంటనియు గర్విష్ఠులు ధన్యులవుతున్నారనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుచున్నారనియు వారు రక్షణ పొందుచున్నారనియు మీరు చెప్పుకొనుచున్నారు. నులివెచ్చనోడు చెప్పే మాటలు ఇవే, నులివెచ్చని స్థితిలో ఉన్నవారు పలికే మాటలు ఇవే అంటున్నాడు. అప్పుడు ఎలా ఉండాలి, అప్పుడు ఎలా ఉండాలో చెబుతూ వేడిగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చెబుతున్నాడండి అక్కడ. చూడండి, అప్పుడు ఎప్పుడు, ఇలా ప్రజలంతా అంటున్నప్పుడు. ఏమండి, మామూలుగా మనకు ఒక సైకాలజీ ఉంటుంది ప్రియమైన వాళ్ళ, నేను ఎంత వాక్యం మంచి వాక్యం దేవునికి ఇష్టమైంది ప్రజలకు చెప్పాల్సిన వాక్యాన్ని ప్రిపేర్ చేసిన అనుకోండి, మరి మీరు చెప్తారా ఏమన్నా అడిగాను అనుకోండి, నేను చెప్పను అన్నారనుకోండి, ఆటోమేటిక్గా సగం ఇంట్రెస్ట్ పోద్దండి నాకు, అనగా. ఇలాంటప్పుడే జాగ్రత్త పడమంటున్నాడు. మనలో ఉన్నది అదే, ఒకటి పడిపోతే మనం పడిపోతాం, ఒకటి తప్పులో పోతే మనం తప్పులోనికి పోతాం. కానీ మీరు ఎలా ఉండాలో తెలుసా, ఈ నులివెచ్చని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే చెబుతున్నాడండి. అప్పుడు అలాంటప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన నీవు, మనము అలాంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలట. ఏమని,
దేవుని గురించి అంటే ఏమీ లేదండి. ఒకడు తగ్గాడంటే నువ్వు పెరగాలంటున్నాడు ఆయన. ఒకడు నిర్లక్ష్యంగా ఉంటున్నాడు దేవుడి పనిలో, వాడు నులివెచ్చని వాడు. వాడు దేవుడు అంటే ఏం తెలిసింది వాడికి? ఇది దేవుని పని అనుకుంటున్నాడా, లేకపోతే పండక్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాడా? ఏది విలువ, ఏది గౌరవం, దేవుడు అంటే ఏది భయం, ఏది భక్తి? ఇలాంటి వారు ఉన్నప్పుడు నీకు సూచన ఏంటో తెలుసా? అప్పుడు మీరు సభలు పెట్టాలి, అప్పుడు మీరు కార్యక్రమాలు జరిగించాలి. ఒకరితో ఒకరు దేవుని గురించి, మీతో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు, నేను అడుగుతుంటే మీరు సమాధానం చెప్తున్నారు, ఒకరితో ఒకరము దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ కార్యక్రమాలు ఆపొద్దు అంటున్నాడు ఆయన, అదే చెప్తున్నాడు చూడండి. ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. అలాంటి స్థితిలో కూడా నువ్వు ఇలా ఉన్నావంటే అంటూ ఆయన ఆలకిస్తున్నాడండి. అదండి దానికి దగ్గరైపోవడం అంటే. ఒకడు తగ్గిపోయాడని మనం ఆపేయడం, ఒకడు లేడని పని ఆపేయటం అలా జరగకూడదు. ప్రియమణాలు, మన ప్రాణం ఉన్నంతసేపు పోరాడాలి. ప్రాణం ఉన్నంతసేపు సెమినార్లు ఇక చేయలేమనిపించిందండి. మాకు సహకారం చేసేవాళ్ళు ఎవరు లేరు. అన్ని విధాల, అన్ని విధాల ఈ సామాన్ ఇక్కడ తెచ్చుకోవడం కూడా వీలవట్లేదు మాకు, చాలా కష్టమైపోయింది. ఇంకొకటి అనుకున్నాను, క్లాసుల కింద పెట్టేద్దామండి ఏదైనా వాక్యం. అదే కదా నేను చెప్పేది, ఆదివారం ప్రతి ఆదివారం సెమినార్, రెండు పాఠాలు ఉంటున్నాయి. ఇక సెమినార్లు ఎలా చెప్తున్నా అలాగే చెప్తున్నాం, గంటన్నర గంటన్నర పాఠాలు. శుక్రవారం సెమినార్ కాదు, ప్రార్థన పెట్టుకున్నాం. ఎందుకంటే చేయలేక, ఇవన్నీ తెచ్చి పెట్టుకోలేక, అదొక సెమినార్, రెండు పాఠాలు చెబుతుంటాం. ఎన్నో ఆత్మీయ సంగతులు నేల మీద నుంచి నలుగురు మధ్య చెప్పడానికి సిద్ధపడుతున్నాం. ప్రియమైన వాళ్ళ, స్టేజీలు ఎక్కాలని ఆశ లేదు, ఎందుకంటే సహకరించే వాళ్ళు లేరు. అన్ని విధాలా కృంగిపోతున్నాం ప్రియమైన వాళ్ళని. ఎందుకు తెలుసండి, ఎందుకు ఇలా చేస్తున్నారండి? మరి కొన్ని అలా ఆగొచ్చు కదా అంటారు, మీరు ఆగొచ్చు కదా అంటారు, కానీ ఆగమని దేవుడు అంటలేదు. అక్కడ మాట్లాడమంటున్నాడు, చెవియొగ్గి ఆయన ఆలకిస్తానంటున్నాడు. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు. స్మరించడం అంటే జపం కాదు, స్మరించడం అంటే అనేక మంది ఆయన తలుచుకునేటట్టుగా బోధించటం, అనేక మందికి ఆయన గురించిన అవగాహన రప్పించటం. ప్రియమైన వాళ్ళరా, స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థంకు ఒక గ్రంథమైన సముఖమందు వ్రాయబడింది. ఆ జీవగ్రంథంలో నా పేరు ఉండాలి అంటే ఇదిగో నువ్వు వేడిగా ఉండాలంటున్నాడు. చల్లారిపోయిన వారి మధ్య వేడిగా ఉండమంటున్నాడు. వేడిగా ఉన్న వాళ్ళ మధ్య వేడిగా ఎవరైనా ఉంటారు, ఉండరా? ఏమండి, కనకనలాడుతున్న నిప్పుల మధ్య నాలుగు బొగ్గులు పడేది చూడండి. మొక్కజొన్న పూతులు చూసారా వ్యాపారం ఎప్పుడైనా? ఏ బొగ్గులు సంచి పెట్టుకుంటాడు, పెద్దదే నిప్పులు నాలుగు ఉంటాయి. అయిపోయేటప్పటికి నాలుగు బొగ్గులు ఇసురుతాడు, ఇసునకర తీసురుతాడు. ఎలా ఉంటుంది బొగ్గులు కాసేపటికి? నిప్పు కణాలుగా మారిపోతాయి, నిప్పు కణికలుగా మారిపోతాయి. ప్రియమైన వాళ్ళరా, అదే అంటున్నాడు ఆయన. సేవ చచ్చిన వారు ఎంతమంది ఉన్నా సేవ కూడా నువ్వు ఉండాలి నా కోసం అంటున్నాడు ఆయన. సేవలోంచి ఎప్పుడో తప్పుకోవాల్సిన వారం. ప్రియమైన వాళ్ళరా, చేయలేము. ఎందరో వెనక ముందు ఎన్నో మాటలు. లోకంలో సమస్యలు కొన్ని అయితే క్రైస్తవ్యంలో సమస్యలు మరీ ఎక్కువ. నన్ను అనలేదు, నన్ను పిల్లలేదు, నన్ను చేయలేదు, అబ్బో బాధ, కన్నీళ్ళు విడిచిన రోజులు ఉన్నాయి వీళ్ళ కోసం. కానీ నా దేవుడు అంటున్నాడు, నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి అంటే నువ్వు క్రియలు కలిగి ఉండాలి, నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, నువ్వు నా గురించి మాట్లాడి తీరాలి అంటున్నాడు. ప్రేమైన వరలరా, అందుకే ఈ బ్రతుకు. ఏదో ఆశించి కాదు సుమండి, చూడండి, ఒక గ్రంథం ఆయన సముఖమందు వ్రాయబడుతుంది. ఏమండి, అప్పుడే నేను ఆయన స్వకీయ సంపాద్యంగా మారిపోతాను, అప్పుడే మనం మన బ్రతుకులు మారతాయి. అలా మనం ఉండాలంటున్నాడు. ప్రేమ, ఉండగలమా మనం? మరి ఉండగలమా? ఉండకపోతే మనం చాలా కోల్పోతాం. ప్రేమైన వాళ్ళ, ఆయన ఏం చెప్తున్నాడో చేయాల్సిందే. ఇంకా చూడండి, నేను నియమింపు దినము రాగా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అది ఏ దినం? ప్రభు వచ్చే తరుణం. నేను నియమించిన నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమే ఉందురు. ఏమండి, ఆయన వచ్చేటప్పటికి మనం నులివెచ్చని స్థితిలో ఉండకుండా ఉండాలంటే ఇలా ఉండాలట. ఏమండి, తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులు ఎవరో, అంటే మన భాషలో చెప్పుకుందాం, వేడిగా ఉన్నవాళ్ళు ఎవరో, నులివెచ్చగా ఉన్నవారు ఎవరో, దేవుణ్ణి సేవించువారెవరో, ఆయన సేవించని వారెవరో, మీరు తిరిగి కనుగొందురు. మీకు తెలిసిపోతుంది అంటున్నాడు, మీకు తెలిసిపోతుంది అంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, అలా మనం కొనసాగగలిగితే ఈ నులివెచ్చని స్థితి నుంచి మనం తప్పించుకోగలం. అందుకోసం మనల్ని సహవాసం కలిగి ఉండమంటున్నాడు.
సహవాసం కలిగి ఉండమంటున్నాడు. ఏమంటే నలుగురు వాక్యం వింటున్నారంటే అర్థం ఏంటో తెలుసండి? నలుగురు వచ్చారంటే వాక్యం వింటారు అర్థం ఏంటో తెలుసా? ఈ నలుగురు పిల్లర్స్, నేను పడిపోకుండా పిల్లర్స్, వాళ్ళు పడిపోకుండా పిల్లర్స్, అదండి సహవాసం అంటే. ఎన్ని టికెట్లు వచ్చినాయండి అని చెప్పుకుంటూ ఉంటాం కాదండి. ఆటో కూడా అదే అంటాడు, ఆటో ఎక్కుదాం ఎక్కానండి, టికెట్లు తక్కువ ఉన్నాయని అంటున్నాడు. ఏమో బాబు ఎలవా ఇంకా టైం అయిపోతుందంటే టికెట్లు తక్కువ ఉన్నాయి అన్నాడు. బోధకులు కూడా అదే, ఎన్ని టికెట్లు, ఓ టికెట్ తగ్గింది ఇవాళ, నాలుగు టికెట్లు కొత్త జాయిన్ అయినాయి. ఏ టికెట్లు బాస, టికెట్లు కాదు పిల్లర్స్, స్టాండ్ అయిపోవాలి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి వాక్యం వింటే ఒకటి స్టాండ్ అయిపోవాలి, లేదా నీ దగ్గర ఉండకూడదు. అదేనండి బోధ యథార్థమైంది. వెళ్ళిపోతున్న వాళ్ళని ప్రేమించట్లేదు, గాడిది గుడ్డు చేయటం లేదు, ఏంటి ప్రేమించేది? ఎవరిని ప్రేమించమని బైబిల్ చెబుతుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం దగ్గర. ఏది దేవుని పని, ఏది అపవాది పని తెలుసుకోవడమే కష్టం. ఎలా బ్రతుకుతాం ఇంక మనం, ఎలా నెరవేర్చగలం ఇవన్నీ? అపవాది అక్కడే లాగుతుంది మనం. నువ్వు ఉండవయ్యా అన్నాడు ఆయన, లేదయ్యా పడిపోయిన వాళ్ళందరితో పాటు నేను ఉంటానంటాం మనం. ఏంటి పడిపోయి నులివెచ్చడంతో ఉంటే నువ్వేమవుతావు? వేడి నీళ్ళు సన్నీళ్ళు అయిపోతావు. నువ్వు మరుగుతూ ఉంటే నీలో పడితే మళ్ళీ మరుగుతాయి. నువ్వు చల్లారిపోయి దాంట్లో కలిసిపోతానంటే చల్లబడిపోతావు. బాగా ఆలోచించాలండి. ఏమంటే ఎవరినో ఉద్దేశించి కాదండి, అందరికీ చెయ్యెత్తి నమస్కరించి చెబుతున్నాను. క్రైస్తవ్యం అంటే ఇది ప్రియమైన వాళ్ళరా, ఇలా ఉండాలి, వేడిగా ఉండాలంటున్నాడు ఆయన. అందుకే సహవాసంలో ఉండాలంటున్నాడు. ఈ నులివెచ్చన వెచ్చన కావాలి, పరలోకానికి ఇది నిచ్చెన కావాలి. ఏం కావాలి? ఈ నులివెచ్చన వెచ్చన కావాలి, ఆ వెచ్చన పరలోకానికి నిచ్చెన కావాలి. ఎలా అవుతుంది నిచ్చెన? కొన్ని మాటలు చూద్దాం, కొన్ని మాటలే. హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడ మానక, మానకు అన్నాడు ఆయన. మానేసి కబుర్లు చెబుతాం మనం, మానేసి ఏంత పెద్ద కబుర్లు అంటే ఆకాశానికి చిల్లడిపోయినట్టుగా చెబుతాం. ఏంటి ఉపయోగం? మానొద్దని అని అంటున్నాడు ఇక్కడ. నువ్వు సమాజంగా కూడుకునే పరిస్థితి వస్తే మానకు ఫస్ట్. తర్వాత ఒకరినొకడు హెచ్చరించచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితం రేపాలి, రేపాలి, నిందించకూడదు, రేపాలి. ఇప్పుడు నేను ఉన్నాను, పాట మరో స్టైల్లో చెప్పచ్చు. మీరు నులివెచ్చిన వాళ్ళు, నేను వేడిగా ఉన్నాను, తప్పే ఉందండి, చెప్పుకోవచ్చు కదా. తప్పు అంటారండి మీరు ఏమన్నా? నేను వేడిగా ఉన్నాను, మీరు నులివెచ్చుకున్నారని చెప్పాను అనుకోండి, ఇప్పుడు మొత్తానికి చలనైపోతారు మీరు. మనమంతా నులివెచ్చగా ఉన్నాం, వేడిగా మారాలి. ఇది రేపటం, రేపటం మిమ్మల్ని అందరినీ దేవుళ్ళు. చూసారు అదే అంటున్నాడు ఆయన. సమాజముగా కూడ మానక, ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, అలాగూ చేయొచ్చు. సమీపిస్తుందా అడుగుతున్నాడు మిమ్మల్ని. చెప్పండి ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు దినం ఇంకా రావట్లేదు, మీరేమంటారు? మీరేమంటారు? ప్రశ్న మీకే, స్పందించండి. మీ సమాధానం ఏంటి? యేసుక్రీస్తు దినం ఇంకా రాదు, యేసుక్రీస్తు ఇంకా రాడు. మీరేమంటారు? మీరేమంటారు? ఏమన్నారు ఇప్పటి వరకు? మీరు వస్తుందంటారా రాదంటారా? మీరు ఎప్పుడు వస్తుందంటారు? మరి దాన్ని ఏమనాలి? ఇప్పుడు రాడంటే ఏమనాలి? నులివెచ్చననాలి. వస్తాడు అంటే ఏమనాలి? వాళ్ళు అప్పుడప్పుడు సినిమాలో డైలాగులు చూస్తుంటారు, ఇది వరకు మనం చూసేవాళ్ళం కదా. రాడు 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 అన్న సీన్ ఎలా తీస్తారు? వస్తాడు అంటే చూసే మనకి ఎలా ఉంటుందండి? వస్తాడు అన్నట్టు అనమాట. అదేనండి మనం ఏమనుకుంటున్నాం చూడండి. ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కూడా మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, అలాగూ చేయండి. సమాజముగా కూడటం మానొద్దు, ఒకరినొకడు రేపటం మానొద్దు అని అర్థం. అలా చేయమంటే వస్తాను, అందుతున్నాయి మీకు మాటలు. ఒకనాడు సెమినార్లు అంటే అసలు ఖాళీ ఉండదు కదండి, నిజంగా వారానికి 7 రోజులు జరిగిపోతాయేమనిపించింది. ఇప్పుడు సెమినార్ అంటే భయపడుతున్నారండి, ఎందుకు కష్టమైపోయింది ప్రియమైన వాళ్ళ. అంటే సమాజముగా కూడటం మానేస్తున్నాం. ఈ సమాజంగా కూడటం, సమాజంలో కూడితే ఇంకా బాగుంటుంది కదా, మరి అందరికీ వినపడతాయి. కానీ ఇవే తగ్గిపోతున్నాయి ప్రియమైన. దేవుని పని అండి ఇది, మీకు అనిపించలేదు ఎప్పుడు సెమినార్ అంటే దేవుని పని అని? చేయాలి, ఓపుకు మించి పని చేయాలి ప్రియమైన వాళ్ళు, రేపుకోవాలి. చూడండి ఈ దినం మన జీవితంలో లేకపోతే మన స్థితి ఎలా ఉండు?
ఈ దినం ఉన్నందుకు ఎలా ఉంది ఇప్పుడు? ఆలోచించండి, అర్థమైపోతాయి ఇవన్నీ కూడా. అదే అంటున్నాడు ఆయన, రేపుకోమంటున్నాడు. ఎక్కువగా అలా చేయండి అంటున్నాడు. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేటుకు ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచిద్దాం. అలాంటి ఆలోచన కలిగి ఉందాం. ఈ లోకపు ఆలోచన వద్దు, అలాంటి ఆలోచన కలిగి ఉందాం. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఇక మరలా నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళొద్దు అంటున్నాడండి ఆయన. నీకు వద్దు, వెచ్చగానే ఉందాం, నులివెచ్చని స్థితిలోకి వెళ్ళొద్దు అంటున్నాడు ఆయన. అందుకోసం ఏం చేయాలి? సాయి శక్తులా ప్రయత్నించాలి, బోధకులు ప్రయత్నించాలి. ఎలా సాధ్యం ఇది? వాక్యంతోనే సాధ్యం. వాక్యం మానవ జీవితాన్ని విభజించుకుంటూ పోతుందండి, మానవ దేహాన్ని. ఎముకలు, మూలుగులు, నరములు, హృదయం యొక్క తలంపులు ఖడ్గంలా దూసుకుని వెళ్ళిపోతుంది చెడుంటే బయటికి తీయడానికి. మనకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ అయ్యామనుకోండి, డాక్టర్ గారు చరసలా కాగుతున్న కత్తి తీసి కొయ్యడం మొదలెడతాడు. దేనికి? మనలో ఉన్న చెడును తొలగించడానికి. అలాగే వాక్యం, అలాగే వాక్యం. అందుకే వాక్యంతో ఉదక స్నానం చేయించాలంటాడు. రాసుకోండి రెఫరెన్స్లు రెండు, హెబ్రీ పత్రిక 4:12, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 యేసుక్రీస్తు వారు చేసే పని సంఘానికి వాక్యం చేత ఉదక స్నానం చేయిస్తుంటారు. ఈ 2 వచనాలు రాసుకోండి ప్రియమైన వాళ్ళరా. అందుకని బోధకుడు ఎలా ఉండాలి? క్రీస్తు పక్షంగా క్రీస్తు స్థానంలో సువార్తను అందించేవాడు, వాక్యం చెప్పేవాడు ఎలా ఉండాలని చెబుతూ ఒక మాట చెబుతున్నాడు. చూద్దాం, తిమోతి రాసిన 2వ పత్రిక మన వాక్య పట్టణంలో చూసాం, 3:17 త్వర త్వరగా చూద్దాం, చాలా ఆలస్యమైంది కదా. 3:16 దైవజనుడు సన్నద్ధుడై, 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, లేఖనం దైవావేశం వలన కలిగిందని పుట్టినోట్లో ఉంది. ఊరికినే రాలేదు ఈ మాట. బైబిల్లో ఉన్న మాట ఊరికినే చెప్పుకోవడానికో, సరదాగా చెప్పుకోవడానికో, కామెడీ చేసుకోవడానికో కాదు. దైవావేశం, దేవుని ఆవేశం. దేవుని ఆవేశం ఎందుకయ్యా దేవునికి అంత ఆవేశం? మనిషి మారాలన్నది. మనిషి మారాలని నాన్న కొడుకు మీద కోప్పడిపోతున్నాడు అనుకోండి, ఏంటి కారణం ఏంటి చెప్పండి? తప్పు చేసావు నువ్వు మారని. మరి దేవుడు ఈ మాటలు చదువుతుంటే ఏంటి తెలుసు అర్థం? దేవుడు మన మీద కోప్పడుతున్నాడు, ఆవేశపడుతున్నాడు ఈ మాటలతో. మాట చదువుతున్నామంటే ఆయన ఆవేశం మన మీదకి వస్తుందన్నమాట. ఎందుకు? మారు అని హెచ్చరిక. అందుకే మనలో చాలామంది బైబిల్ చదవడానికి భయపడుతుంటారు. ఏం చదువుతుంది, ఎప్పుడు చూసినా ఏదో బాధగా ఉంటుందండి బైబిల్ చదువుతుంది. నిజమే, మరి మారు 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 అని ప్రతి మాట సెలవిస్తుంది ప్రేమిన వల్ల. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం దేనికి ఉపయోగపడుతుందో తెలిసింది, దేనికి ఉపయోగించాలో తెలుసా? చెబుతున్నాడు, ఉపదేశించడానికి. తర్వాత ఖండించు, ఖండించేయి, ఖండించు, కత్తిరించే అని అర్థం. తెగ్గొట్టేయి, నరికై, ఇలాంటి పదాలు ఇవి, ఖండించు. తర్వాత తప్పుదిద్దు, నీతి యందు శిక్ష చేయి. దీనికి ప్రయోజనకరమే దేవుని మాట. దేవుని మాట దేనికి చెప్పండి? సంతోషించుటకు, తర్వాత నవ్వుకొనుటకు, తర్వాత కుటుంబ ఆశీర్వాదం కొరకు. ఏమైనా ఉన్నాయా? నో, అలా రాయలేదు. ఎలా రాశాడో తెలుసా? ఉపదేశించడానికి. ఉపదేశం, ఉపదేశం, బోధించు, ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. అబ్బో ఏంటి మాట్లాడింది? అంటే బైబిల్ పట్టుకున్నాడు ఎలా ఉండాలన్నమాట సమాజంలో? కత్తి పట్టుకున్నాడు ఎలా కనబడతాడు? బైబిల్ పట్టుకున్నాడు ఎలా కనబడాలి? అందుకే ఇచ్చాడు ఈ మాటలు. అలా ఉండాలను అంటున్నాడు ఆయన, అలా ఉండాలంటున్నాడు. నులివెచ్చని స్థితిలోనికి ఏ క్షణమైనా జారిపోతుంటాం ప్రియమైన వరలరా. హెచ్చరిక ఉండాలి, మన తప్పు దిద్దుకుంటూ ఉండాలి. అందుకే మాటలు. ఏమంటే పాపపు తలంపు వచ్చిందనుకోండి, ఒకవేళ బైబిల్ ఆ తలంపుతోనే చదవగలం మనం? తలంపు చచ్చిపోయిన తర్వాత బైబిల్ చదవగలం మనం? అంతేనా? లేకపోతే ఏదాది దాందేనండి, నేను బైబిల్ చదివితే మరి అలాంటివి ఏం పోవండి అంటారా? ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది మనలో. చూసారా? అంటే అంత గొప్పది వాక్యం. పొరపాటు జరిగిందా? బైబిల్ చదివేటప్పుడు ఆలోచించగలవా? బైబిల్ బోధించేటప్పుడు ఆలోచన వస్తుందా? రాదు. అంటే మార్పు మొదలవుతుందన్నమాట. దాన్ని అందుకోలేకపోతున్నాం మనం. మన దయనీయమైన స్థితిలో ఈ నులివెచ్చని స్థితికి అలవాటు పడిపోయి ఈ వేడిని పోగొట్టుకుంటున్నాం. వాక్యం చెప్పేటప్పుడు వేడి, వాక్యం వినేటప్పుడు వేడి, వాక్యం చదివేటప్పుడు వేడి. ఈ వేడి లోకల్లో కాలు పెడితే ఉండట్లేదు ప్రేమిన వరల. అప్పుడు మన చేతులకు పడుతుంది వేడి. దేవుని దగ్గర రామ్మను. చూసారా?
దూరమవుతుంటాం దూరమవుతుంటాం. ఇది నులివెచ్చని స్థితి. ఎప్పుడైతే క్రీస్తు ఇంకా రాడంటావో, క్రీస్తులో ఈ లోకంలో బ్రతుకుతూ వెళ్ళిపోదాం ముందుకు అనుకుంటావో, ఇది నులివెచ్చని స్థితి. దీంట్లో ముందు కొనసాగలేమంటున్నాడు. ఆయన వచ్చేస్తున్నాడు, దగ్గరగా ఉన్నాడు ఆయన. ఇది విశ్వాసం. బైబిల్ 66 పుస్తకాలు చెప్పేది ఏంటో తెలుసా? ఆయన రాక ముందు నుంచి భక్తుల జీవితాలు చూస్తే ఏం చేస్తుందో తెలుసా? అబ్రహాం అన్నాడు, ఇంకెందుకండి డాబా, ఇంకెందుకండి గొప్పిల్లు, డేరా చాలు, ఎందుకు, ఏముందండి జీవితం, ఏముంది, వెళ్ళిపోవాలి ఆ లోకానికి. క్రీస్తుని ఎరిగిన వాడుగా చెప్తున్నాడు ఆ మాట. క్రీస్తును ధరించిన వారం మనం ఎరిగిన వారం కాదు, కానీ మనం అల్లకపోతున్నాం. ప్రేమైన వారలారా, బ్రతికించలేకపోతున్నాం అంటున్నాను క్రీస్తుని పని, బ్రతికించలేకపోతున్నాం సువార్త పని. మా ఊళ్ళో సువార్త కార్యక్రమాలు ఎందుకు ఆగిపోయినాయి అని ఒక్కరు ఫోన్ చేయలేదు నాకు. చేయరు, రేపు మళ్ళీ పిల్లలకు సెలవు, రేపు కూడా ఉంది సెమినార్ అన్నాం అనుకోండి, ఎన్ని రోజులు పెడతారండి? అలాగే ఎన్ని రోజులు పెడతారు అని అడిగేవారు ఎక్కువ ఉంటారు. ఏంటిది నులివెచ్చని స్థితి? ప్రియమైన వాళ్ళారా, ఊరికినే దొరుకుతుంది అనుకుంటున్నారా? మీకు నచ్చిన మాట చెప్పడానికి 100,000 రూపాయలు ఇస్తే చెప్పేస్తాను నేను, చెప్పం. దేవుని మాట ఉచితంగా వచ్చింది మీకు వాళ్ళ దగ్గరికి. ఆయన ప్రాధేయపడుతున్నాడు, వేడుకుంటున్నాడు, మారని అంటున్నాడు. ఏదండి మార్పు, ఏది మార్పు? చూడండి ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22:12 చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. మనం లేట్ అవుతుంది అనుకుంటున్నాం, ఆయన ఏమంటున్నాడు? వచ్చి ఓడే త్వరగా వస్తానంటే ఆయన కోసం చూసి మనం లేట్ అవుతుంది అనుకోవడం ఏంటండి? ఎవరో మన ఇంటికి వస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, ఓ పని ఉంది అలాగా, రేపు ఉదయం 10 గంటలకు మీ ఇంటికి వస్తానన్నాడు. అయినా సరే మనం పట్టించుకోలేదు, అదేంటే వస్తానన్నాను కదా, ఏంటి రెడీగా లేమంటే అన్నారు, కానీ లేట్ అవుద్ది అనుకున్నానండి అంటే ఏంటి అన్న తర్వాత కూడా లేట్ అవుద్ది అనుకున్నావా? అమాయకత్వం అంటారు దీన్ని. అది వచ్చి ఆయన అంటున్నాడు, నేను వచ్చేస్తున్నాను రా బాబు అని. మనమేమంటున్నాం? అలాగే అంటాడండి, ఎవరు రాడు. ఏంటిది నులివెచ్చని స్థితి? సంవత్సరం సంవత్సరానికి విశ్వాసంలో స్థిరులవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఏది స్థితి? దూరం దూరం దూరం. ఎందుకు దూరం అవుతున్నాం? ఎవడ మీద కోపం, దేవుడికి దూరం అయిపోయి. ఏంటిది పిచ్చి చెబుతున్నాడు ఆయన. నులివెచ్చని స్థితి నీ కళ్ళ ముందు ఎవళ్ళన్నా కనపడితే నువ్వెలా ఉండాలి? నిప్పు కనికలా మారాలి. మారుతున్నావా నువ్వు? నువ్వు వాడికంటే పెద్ద నులివెచ్చని గాడు నువ్వు. ఒకడు తప్పు చేసేసాడని చెప్పుకుంటున్నావు, వాడికంటే పెద్ద నులివెచ్చన. నువ్వేం చేసావు? వాడు నులివెచ్చన, వాడు నులివెచ్చన, వాడు. మరి నువ్వు వేడా? వేడిగానే ఉండమంటున్నాడు ఆయన. నువ్వు నులివెచ్చనైతే నేను వేడిగా ఉండాలి, నీ నులివెచ్చనైతే నువ్వు వేడిగా ఉండాలి. కాపాడుకోవాలి ఒకరినొకరు, అది ఆయన చెబుతున్నాడు. ఏమర్థమైందండి క్రైస్తవ జీవితం? ప్రభు వచ్చే తరుణం నులివెచ్చనితనమా? ఇంకా చెప్పండి, చాలా ప్రమాదం. ఉమ్మేస్తాను అంటున్నాడు. ఏమంటే ఇంత బ్రతుకు బ్రతుకు ఉమ్మించుకోవడానిక? లోకంలో ఉన్నాడు ఉమ్మేయించుకుంటాడా? లోకంలో ఉన్నాడు, వాడు క్రీస్తుని నమ్మలేదు. క్రీస్తు ఏమన్నా వాడిని ఉమ్మేస్తానన్నాడా? అంటే ఏమి లేదండి, మీకు అర్థవడం కోసం చెప్తున్నా. అలా అన్యత భావించకండి. యేసుక్రీస్తు వారు వచ్చారనుకోండి, ఉమ్ము లూసే కార్యక్రమం పెట్టుకున్నాడు అనుకోండి, మామూలుగా మనం మన సీఎం గారు పిఎం గారు పెట్టినట్టుగానే స్వచ్ఛ భారత్ అనేదో ఉంటాయి కదా, అలాంటి దీప పథకాలు ఇదో పథకం అనుకోండి. ఏం పథకం ఇది? ఉమ్ములు పథకం. ఈ పథకంలో మనల్ని వరుసగా నిలబెట్టి లోకంలో ఉన్నోళ్ళని క్రైస్తవులు ఉన్నోళ్ళని వరుసగా నిలబెట్టి ఉమ్ము మూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఆయన, మన మొహం మీద. లోకంలో ఉన్నాడు మొహం మీద ఉమ్మోస్తాడు ఆయన, వీడు. దేవుళ్ళు బాగా బ్రతుకున్నాడు మొహం మీద ఉమ్మోస్తాడా వీడు? ఎవరి మీద ఊతాడు చూస్తాడు? అప్పుడు లోకంలో ఉన్నాడు ఇలా చూసి మనల్ని ఏమంటాడు చెప్పండి? నేను ఏంచుకోవాలో చూసావా? ఏంటండి మన బ్రతుకు? ఎప్పుడు లోకం గురించి ఆలోచిస్తాం. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు సెట్ అయితే చాలు, వాళ్ళు సెట్ అయిపోతారు. కాపలాగా ఉండమన్నాడండి ఏమన్నా, మనల్ని దున్నేమన్నాడు ఇట్టది ఏమన్నా. ఆవరణాలకి కాపలాదారు ఎందుకో తెలుసా? నువ్వు బాగుంటే నీ కుటుంబం, నీ గ్రామం బాగుపడిపోతుంది. చూస్తారు, ఆలోచిస్తారు ఎన్నాళ్ళు ఇది చేసేది ఏంటి, ఆలోచించరా? ఆలోచిస్తారు. ఈ కార్యక్రమానికి మీరు ఇక్కడ రాగలిగారంటే బాప్తిసం పొందిన తర్వాత దీన్ని మారాడేనా? ఏం మారలేదనా? మారాడే కదండి, మారాడనే కదండి ఆయన. ఇంతమందిని ఆకర్షించగలుగుతున్నాడు కదా, ఆలోచింపచేయగలుగుతున్నాడు కదా ఆయన. అలాగే మనం కూడా ఉండాలి. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న నులివెచ్చని పరిస్థితులు వస్తే మీరు ఏమన్నా కొంచెం వేడిగా ఉంటే చెప్పచ్చు, తప్పులేదు. మనంతా మారాలి. ఒకరినొకరు నిందించుకుని క్రైస్తవులు మనం దూరం అయిపోయే కన్నా మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రియమైన వాళ్ళు, ఆయన త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు, అందుకోసం సిద్ధపడను అంటున్నాడు.
వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా యద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఎలా ఉన్నాను నేను? ఆదిగా అంతముగా నేనే ఉన్నాను, నేనే ఉన్నాను అంటున్నాడు. మరి మనం విన్నాలా మాట, మనం మారాలా? మారాలి ప్రియమైన వరలారా. ఇంకా చూడండి 3వ అధ్యాయము, అది ముగించుకుందాం ఆ మాటలు. 19వ వచనం, నేను ప్రేమించు వాళ్ళని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఈ పాట వెంట చెప్పండి ఇప్పుడు. గద్దింపు శిక్ష ఎవరికి? ఆయన ప్రేమించిన వాళ్ళకి. అంటే ఎంతసేపు కూర్చున్నా మీరు ఎవరన్నమాట? లేచి నిలిపినోళ్ళు కదలండి. మీకు కూర్చున్న వాళ్ళు మీరెవరు? దేవుని చేత ప్రేమింపబడుతున్నవారు ప్రేమైన వాళ్ళ. మీకు అర్థం కాలేదా ఇంతకీ? ఇన్ని మాటలు మీరు వినగలిగి ఇక్కడ ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మీరు దేవుని చేత ప్రేమింపబడినవారు. అందరికీ దక్కదట్టిది మరలా? అందరికీ మాటలు వినబడవు. అందరూ చూడండి చుట్టూ పనులు చేసుకుంటూ ఉంటారు, ఈ మాటలు వెళ్ళిపోతూనే ఉంటాయి. వాళ్ళని ప్రేమించట్లేదు ఆయన. కూర్చుని ఆయన మాటల కోసం కనిపెట్టుకున్నారు. ఒకవేళ నులివెచ్చిన తనమే అయినా కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీ పరిస్థితిని మార్చడానికి, నా పరిస్థితిని మార్చడానికి, నన్ను ఆయన చెంతకు చేర్చుకోవడానికని ప్రేమ ప్రేమైన వరలరా. అది కాదందామా చెప్పండి? ఏమంటే కన్నందుకో, మనల్ని పెంచుతున్నందుకో కదండి మనం తప్పు చేస్తే కన్న తండ్రి కొడతాడు మనల్ని. దేవుడు కూడా అంతే ప్రేమైన వరలరా. చాలామందిని విడిచిపెట్టేశాడు ఆయన, కానీ మనల్ని ప్రేమించాడండి ఆయన. ప్రేమించినందుకే ఆయన మనల్ని గద్దించి శిక్షించుచున్నాడు గనుక. కాబట్టి నేను కొట్టానని బాధపడకండి. ఈ మాటలు ఏమి మిమ్మల్ని బాధపరిచినని బాధపడకండి. ఏం చేయండి? నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. క్రైస్తవులలో కొనసాగుతున్న ఇంకా నులివెచ్చని స్థితి నీలో ఉందేమో. మారు మనసు పొంది. ఇదిగో నేను తలుపును వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేసేదము. వెళ్ళిపోదాం. నేను జయించి సంపాదించాను సింహాసనం, రండి మీరు కూడా జయించి. ఎలా ఉండకూడదో చెబుతున్నాడు. ఆ నులివెచ్చని స్థితి ఏంటో చెబుతున్నాడు. జయించమంటున్నాడు, తనతో ఉండమంటున్నాడు. ఇంతగా ప్రేమించిన వాడు మనకంటూ ఎవరున్నారు ప్రేమిన వరలరా? ఆకాశమందున్న ఆయన తప్ప ఆయనే ఉన్నాడు. ఇది ప్రేమ, మనుషుల మీద దేవుని ప్రేమ. అర్థం చేసుకుంటే మన పరిస్థితి మార్చుకోవాలి. అపార్థం చేసుకుంటారా? ఈ మాటలు మర్చిపోతారు మీరు. అర్థం చేసుకున్నవారైతే మార్పు మీలో కలుగుతుంది, మారు మనసు పొందుతారు. మరి దేవుని స్వీకరిస్తారు, విడిచిపెడతారు. మీ తండ్రి మీకు చెబుతున్న మాటలు, నేను నిమిత్త మాత్రుడిని, నేనేమి గొప్ప చేసుకోవడానికి ఈ మాటలు చెప్పిన వాడిని కాదు. మీ దేవుని ప్రేమ మిమ్మల్ని సరిచేసుకోమని చెబుతుంది, నన్ను సరిచేసుకోమని చెబుతుంది. ప్రభు వచ్చే తరుణమైంది. నులివెచ్చనితనాన్ని విడిచిపెడతారా? దాంట్లోనే కొనసాగుతారా? ఆలోచించండి. ప్రార్థన చేసుకో. కృపగలిగిన మా కన్న తండ్రి, అవును తండ్రి, నులివెచ్చని స్థితిలో మేమంతా ఉన్నాం నాయన. మేము దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారము, దిగంబరులము, గ్రుడ్డివారము, దరిద్రులమై ఉన్నాం తండ్రి. ఇలా ఉండి కూడా మేము గొప్పవారం అనుకుంటున్నాం నాయన. మా లోపాలను ఎత్తి చూపవు తండ్రి. మేము ఎలా ఉండాలో తెలియజేసావు తండ్రి. అలా ఉండి నాయనా మీ ప్రేమను పొందుకుని మీరున్న లోకానికి చేరేటట్లుగా మా బ్రతుకులను మార్చమని ప్రాధేయపడుతూ, మీరు మాకు సెలవిచ్చిన ఈ మాటలను విడిచిపెట్టక హృదయం గాయమైంది తండ్రి. గాయమైనా సరే మేము బాగుపడ్డానికేనని మర్చిపోక మీ మాటలు బట్టి జీవించుచుండగా మీ కరుణాదృష్టి మాపై ఉంచి నడిపించమని ప్రాధేయపడుతూ, కూడి వచ్చిన మీ పిల్లలందరినీ నాతో సహా మీ చేతులుగా అప్పగించుకుంటూ, ముందు మాట్లాడిన నా తండ్రి సోదరులను జ్ఞాపకం చేసుకుని మరింత జ్ఞానంలోనికి నడిపించమని కోరుతూ, ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకుని మీలోనికి వచ్చిన ఈ దినాన్ని తండ్రి పురస్కరించుకుని అతను మరిచిపోక తమ ఆత్మీయ స్థితిని చాటుకుంటున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కోరుతూ, గ్రామమును, గ్రామ పెద్దలను, దైవ సేవకులను, సంఘాలను, విశ్వాసులను నాన్న మీ కృపచేత ఆదరించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును మన స్థితి మారేంత వరకు మనకు తోడేని నడిపించును గాక. ఆమేన్. అందరికీ నమస్కారం.